కొంతకాలం బ్రతికి ఇప్పుడు పరిశుద్ధులుగా బ్రతకడానికి క్రీస్తు చెంతకు వచ్చాం మనం. క్రీస్తులోనికి మనం వచ్చి ఏం ఆలోచిస్తాం అంటే, బాగా వినండి, నేను మారి క్రీస్తు దగ్గరకు వచ్చాను అనుకుంటాం మనం. ఏమనుకుంటామండి? నేను మారి వచ్చామనుకుంటా. రైటనా కాదా? రైట్ అని వాళ్ళు చేతులెత్తండి మాట. ఎస్, ఓకే. ఇంకెవరైనా ఉన్నారమ్మా? నేను మారి క్రీస్తు దగ్గరకు వచ్చాను. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు అందరూ మళ్ళీ పడిపోతారు మీరు ఇప్పుడు. ఎందుకు చెప్పాననుకుంటున్నారు? అలాగా నీ అంతటా నువ్వు మార్క్ క్రీస్తు దగ్గరకు వస్తే ఎలా నిలబడగలవు నువ్వు? నేను మార్చాల్సింది ఎవరు? దేవుడు. నేను క్రీస్తు దగ్గరకు వచ్చి మార్పు చెందాను, ఈ మార్పు నిలబడుతుంది. నేను మారి క్రీస్తు దగ్గరకు వస్తే మళ్ళీ వచ్చేస్తాను నేను మారిన నేనే కనుక. కానీ క్రీస్తు దగ్గరకు వచ్చి మారాను కనుక నేను మరలా అక్కడి నుంచి రాలేను. నా పాత స్వభావం చచ్చిపోతుంది, ఆయన చేతిలో పడుతుంది కనుక. పాడైపోయిన కత్తిన కొడలను తీసుకెళ్ళి మళ్ళీ కొత్తదిగా చేయమని కమ్మరకూలనికి ఇస్తాం. ఆయన దాన్ని అగ్నిలో కాల్చేసి చక్కగా దాన్ని శుద్ధితో మనగొట్టి మళ్ళీ కుక్కులు పెట్టు పొదను పెట్టి మనకి ఇస్తాడు. పాత రూపాన్ని మళ్ళీ ఇవ్వగలదా మనకి? రేట్ అంత అన్నాం, 100 రూపాయలు అయిందండి అన్నాడు. 100 ఎందుకు? 50 కదా అన్నాం. కాదని కొంచెం రేట్లు పెరిగినాయి కదండి, 100 అండి అన్నాడు. లేదు నేను 50 ఇస్తాను అన్నాను. 50 ఇస్తే కుదరదు అన్నాను అంటున్నాడు అతను. ఇప్పుడు 80 ఇవ్వండి అన్నాను. 80 కాదు, 50 రూపాయలకు 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వన్నాను. అలా కదండి 80 ఇవ్వాలి, లేకపోతే కుదరదు అన్నాడు. అయితే నా పాత నాకు ఇచ్చే అన్నాను. నా గొడవలు నాకు ఇచ్చే అంటున్నాను. ఇవ్వగలడా? ఇవ్వగలడా? చెడగొట్టి ఇవ్వగలడా మళ్ళీ మీ వస్తుంది? మనం క్రీస్తు చేతుల్లో రూపుదిద్దుకుంటే మళ్ళీ మళ్ళీ ఎవరు చెడగొట్టలేరు. కానీ నిజంగా చేతులు ఎత్తారు, యథార్థమైన మనసుతో ఎత్తారు. కానీ విషయం ఏంటంటే, మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యి ఎత్తారేమో అయితే పర్వాలేదు, కానీ ఒకవేళ నిజంగానే మీరు మార్పు చెంది వచ్చారేమో మళ్ళీ పడిపోతారు. మీ అంతటి మీరు మార్పు చెందారు కాబట్టి మళ్ళీ మార్చాల్సిన, మన చెక్కాల్సిన, మనల్ని రూపుదిద్దాల్సిన పరమశిల్పకారుడు ఎవరు? యేసుక్రీస్తు. నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివా. నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివా. నా మంచి యేసయ్యా, నా మంచి కాపరి నా యేసయ్యా. నా మంచి కాపరి నా యేసయ్యా, నన్ను నీ మార్గములో అవును తండ్రి, నన్ను నీ మార్గములో నడిపించుచుంటివి. నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. చూడండి, ఆయన చెక్కాలి మనల్ని. ఆయన చెక్కితే మనల్ని ఎవరు చెడగొట్టలేరు. మనంతట మనమే చెక్కబడి వచ్చామనుకోండి, మళ్ళీ ఎవరొకరు చెడగొట్టేస్తారు మనల్ని, మళ్ళీ ఎవరొకరు తిప్పేస్తారు మనల్ని. కానీ ఎప్పటికీ త్రిప్పబడక ఆయనలో చెక్కబడినట్టుగానే ఉండాలంటే ఆ చెక్కేది ఆయనే ఉండాలి. అప్పుడు మన జీవితాలు బాగుపడతాయన్నమాట. అయితే మనం ఎంతగా పాడైపోయినా ఆయన మనం స్వీకరించారు, అవకాశం మనకు వచ్చింది. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళా మనం పాత స్థితికి వెళ్ళడానికి ఇష్టపడకూడదు, నూతనమైన స్థితిలోనే ఉండాలి. ఎందుకంటే పాపం, పరిశుద్ధుడు పాపం చేయడం కష్టం కాదు, మార్గంలో సరిగ్గా నడిచేవాడు పడిపోవడం కష్టం కాదు, పడిపోయినోడు లేవడం చాలా కష్టం. అంతే కదండి, పడిపోయినోడు లేవడం అంటే కష్టం. పడిపోవడం అంతసేపు కాలు జారితే పడిపోతాం, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో. దేవుని సహాయం లేకపోతే మనం ఈ పాపలోకంలో దేవుని కొరకు యథార్థంగా జీవించలేము. ఆయన సహాయం మనకి ఎల్లప్పుడూ ఉండాలి. చూడండి, ఈ భయంకరమైన పాపిష్టి బ్రతుకులో నుంచి ఒక నూతనమైన పాపమే లేని జీవితాన్ని కోరుకుని వచ్చే మనం అంత ఇక్కడికి ఊరికనే రాలేదు. మనం రావడానికి కారణం ఉంది.
నేనేదో పంచి పెడుతున్నాను, మీరు రాలేదు. మీరు ఏదో పొందుకోవడానికి వచ్చారు దేవుని దగ్గర నుంచి. ఏం పొందుకోవడానికి వచ్చారు? ఆరోగ్యం అనేది తాత్కాలికమైనది, ఆయన ఇస్తారు కానీ తాత్కాలికం. అది కోరుకోం కదా మనం. కానీ నిత్య జీవాన్ని కోరుకుంటున్నాం, శాశ్వతమైన బ్రతుకును కోరుకుంటున్నాం, పరిశుద్ధంగా జీవించడానికి ఆయన కోరుకుంటున్నాం మనం. ఆయన లేకపోతే మనం జీవించలేం. ఆయనలో మనం జీవించాలంటే ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఆధారపడి ఉండాలంటే మన బ్రతుకులు ఎలాంటివో, ఎక్కడి నుంచి వచ్చామో, ఎలా వచ్చామో మనకు తెలియాలి. అంటే మనం వచ్చేటప్పుడు ఎలా ఉన్నాం, వచ్చిన తర్వాత ఎలా మార్పు చెందాం, ఆ విషయాలు మనకు తెలియాలి. తెలియకపోతే మనం పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే అపవాది గర్జించే సింహంలాగా ఎవరిని మృంగుతున్నాను ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడనమాట. ఆత్మీయతలో పడగొట్టేస్తాడు. మరి నన్ను సాతాన్ ఏం చేయలేదని అంటే, ఏం చేయండి, నిన్ను ఆత్మీయతలో పడగొట్టేస్తాడు. ఇది వరకు ఉన్నంత ప్రార్థన ఈరోజు నీకుందా? ఇది వరకు ఉన్నంత ఆసక్తి బైబిల్ మీద నీకుందా ఈరోజు? ఇది వరకు ఉన్నంత పవిత్రమైన మనసు నీకుందా ఈరోజు? అది క్రమేపీ ఏమైపోతుందంటే చెడిపోతుంటాం మనం. బైబిల్ తగ్గించేస్తాం, ప్రార్థన తగ్గించేస్తాం, లోక కబుర్లు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం, లోకాశలో పడిపోతుంటాం. అలా మనం ఎప్పటికీ ఉండకూడదు. ఉండకుండా ఉండాలంటే మనం ఆయన చేత రూపుదిద్దబడి ఉండాలి. మనం తిరిగి పడగలమా బాబు? ఈజీగా పడిపోగలం, పెద్ద విషయమేం కాదు. నువ్వు దేవుని మాటల కంటే ఇంక ఏ మనిషి మాటలకైనా ఎక్కువ విలువ ఇవ్వండి. మీరు నేను దేవుని మాటలు 2 గంటలు చదువుతున్నాను అనుకోండి, 3 గంటలు మీరు ఎవరి మాట వింటున్నాను అనుకోండి, నా మీద ఏ ప్రభావం చూపిస్తుంది? మా నాత ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ ప్రభావం చూపిస్తుంది. ఎక్కువ దేవునికి ఇచ్చారనుకోండి అవకాశం, ఇప్పుడు ఏ ప్రభావం చూపిస్తుంది నా మీద? దేవుని ప్రభావం చూపిస్తుంది కదండి. అంటే ఎంత అవకాశం ఇవ్వగలుగుతున్నాం, ఎలా జీవించగలుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. అయితే మన స్థితి ఏంటి? అసలు మనం ఎలా వచ్చాం? మనం మన బ్రతుకులో ఎలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వచ్చాం, ఎలా ఉన్నాం అప్పటికీ? అంటే యేసుక్రీస్తు ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతారు, అది మనం చూడగలిగితే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చదువుతామండి. బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకుని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతుందట. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఎవరు వస్తున్నారండి దేవుని రాజ్యంలోనికి? బలాత్కారులు, మంచోళ్ళు కాదు. ఎవరు వచ్చేస్తున్నారట దేవుని మార్గంలోకి? ఎవరు వస్తారు చెప్పండి? మంచోళ్ళు రారు. మంచోడికి దేవుడు పని ఏముంటుంది? నీతిమంతులకి దేవుని ఆసక్తి ఏముంది? ఆరోగ్యంగా ఉన్నోడికి డాక్టర్తో పని ఏముంది? చూడండి, బలాత్కారులు వస్తారంటే, బలాత్కారులు అంటే ఎవరు అని మనం ఒకవేళ ఆలోచించగలిగితే, బలాత్కారులు అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక వస్తువు కొనుక్కున్నారు, మీ చేతిలోంచి లాక్కున్నాను నేను. ఇదేంటిది? స్థలం మీది, నేను ఇల్లు కట్టేసుకున్నాను. ఏంటిది బలాత్కారం అంటే? ఎటువంటి అన్యాయం చేసే పరిస్థితి సరే దాన్ని ఏమంటారంటే బలాత్కారం అంటారన్నమాట. ఏమంటారమ్మా? బలాత్కారం అంటారు. బలాత్కారులు సొంతం అవుతుందట పరలోక రాజ్యం. అది చాలా విచిత్రమైన సందర్భం. ఎందుకు అవుతుంది అని మనం ఆలోచించగలగాలి. అసలు బలాత్కారులు ఎవరండి, ఎలా ఉంటారండి? బలాత్కారం అంటే మంచోళ్ళు అనుకుంటాం మనం, కాదు, చెడ్డోళ్ళ గురించే చెప్తున్నాడు ఆయన. వాళ్ళ గురించి ఎన్నో విషయాలు బైబిల్లో ఆయన సెలవిచ్చారు. కొన్ని మాటలు మనం చూద్దామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం చూడండి. బలాత్కారము చేయువాడిని చూచి మత్సరపడద్దు. ఎందుకని మత్సరపడద్దు? నేను కష్టపడుతున్నా సరే నా దగ్గర ఏముంటలేదు, వాడి దగ్గర వీడి దగ్గర కొట్టి బతికేస్తున్నాడండి, మంచి ఫైర్లోకి వెళ్ళిపోయాడండి అని మనకు కూడా ఏం కలుగుతుంటుందట అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళని చూసి బాధ కలుగుతుంటుంది. నేను న్యాయంగా ఉంటున్నాను, నీతిగా ఉంటున్నాను, నేను ఎదగట్లేదు, వాళ్ళు లంచాలు పుచ్చుకుంటున్నాడు, చూడండి ఎలాంటి మేడగట్టేశాడు అంటుంటాం కదా. అందుకు అలాంటిది నువ్వు పడొద్దు. బలాత్కారులను చూసి నువ్వు మత్సరపడొద్దు. తర్వాత వాడు చేయు క్రియలను ఏమాత్రము చేయగొరవద్దు. చూసారా, వాడు చేసే క్రియలు ఎప్పుడు కూడా నువ్వు చెయ్యొద్దు అంటున్నాడు ఆయన. ఎందుకంటే అంత దుర్మార్గులు అనమాట బలాత్కారులు అంటే. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది కదండి. ఎలా ఉంటారండి బలాత్కారులు అంటే, చిన్న విషయానికి పెద్ద జరిమానా విధిస్తారన్నమాట వాళ్ళు. తెలుసా మీకు?
ఉదాహరణకి అంటే చిన్నప్పుడు కథ చెప్తుంటారులేండి, ఆ కథ మనం ఒకసారి ఆలోచించగలిగితే, ఒక ఆయన కుండలు చేసుకునే ఆయన కొడుకు పెళ్ళని చెప్పి ఒక జమీందారు ఇంటికి ఏమండి ఏనుగు ఇవ్వండి ఒకసారి మా అబ్బాయి పెళ్ళికి ఊరేగిస్తాం అద్దెంత అయితే అంత ఇచ్చేస్తానన్నాడు. సరే అని చెప్పి ఏనుగు ఇచ్చాడు. అప్పటికే వ్యాధితోటి ఉందో ఏమో పాప మీ దగ్గరికి వచ్చిన తర్వాత కొంత దూరం తీరిందా చచ్చిపోయింది అది జమీందారు కదండి. రాజుగారి దగ్గర తగ్గు పెట్టాడు. ఏంటి సమస్య అని అడిగితే నా ఏనుగు అతనికి ఇచ్చానండి దాన్ని చంపేశాడు అంటున్నాడు. అప్పుడు ఈయనంటాడు, అలాగ కాదండి అయ్యా, మరి దానికి ఏమైనా వ్యాధి ఉందో ఏమో నాకు తెలియదు కదండి, కుండలు చేసుకుని నాకేం తెలుస్తుందండి, మా అబ్బాయిని అలా ఎక్కించానో లేదో ఒక వీతిరిగి పడిపోయిందండి, అది ఎందుకు పడిపోయిందండి, కాసేపు చచ్చిపోయిందండి అది, పొంది దానికి ఖరీదు అంతా చెప్పండి ఇచ్చేస్తానంటే ఆయన కుదరదు అంటున్నాడండి, ఆయనకే కావాలంటున్నాడండి అంటే. ఏంటండి జమీందారు గారు ఏంటి ఆయనకి ఎలా వస్తుందని చచ్చిపోయిందంటే, నాకు తెలియదండి రాజుగారు, నాకు ఆయనకే కావాలంటున్నాడు, ఆయనకే కావాలి. ఇంతకీ ఏనుగు ఉంటే సరిపోద్దా, కాదు ఇంకా ఏదో ఆశిస్తున్నాడు అనమాట. అంతే కదా, ఈ తగుల తేలలేదని లేదని ఆయన ఏం చెప్తాడంటే, సరే అయితే పలానా రోజు మీరు ఆయన ఇంటికి వెళ్ళి తెచ్చుకోండి మీ ఏనుగు ఎందుకు ఇవ్వడని చెప్పేసి పంపించేస్తాడు. అప్పుడు ఈయన పాపం కుండలు చేసుకున్నాను అక్కడ ఆగిపోయి బాబు రాజుగారు ఇలాంటి తీర్పిచ్చానంటే బాబు ఆయన మా ఇంటికి వస్తే నేను ఎలాగే ఉన్నాను చచ్చిపోయిన ఏనుగుని అంటున్నాడు. అప్పుడు పని చేయి అని ఆయనకు ఒక సలహా ఇచ్చాడు, ఆ సలహా ప్రకారం చేయమని. ఆ జమీందారు గారు వచ్చాడు పలానా తారీఖు అన్నప్పటికీ, ఆ తారీఖు వచ్చి లోపల ఉన్నవారు తలుపు కొడుతున్నాడు, ఎవ్వరు కిక్కురు మంటలేదు, వీడు మొత్తం మీద ఏదో పతక వేసేసి ఈ టైంకి లేకుండా పోయినట్టున్నాడు అని చెప్పేసి తలుపు గట్టిగా గడితే కుండలు పగిలిపోతాయి. అంటే కుండలు పేర్చాడు అనమాట, అక్కడ తలుపు వెనకాల కుండలు పగిలిపోతాయి. అయ్యి బాబోయ్ నా కుండలు అంటాడు అతను. కుండలే కదా అంత కూడా చేస్తాను, ఎందుకంటే కుండలు ఏం కుండలు అనుకుంటున్నారండి ఇవి, మా తరతరాల నుంచి వచ్చే కుండలు ఇవి, మరి తలుపు వెనకాల ఎందుకు పెట్టండి, తలుపు మీద తీయండి అది అలా ఉంటుంది, మీరు గెంటేశారు, నాకు ఆ కుండలే కావాలంటున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఏడుస్తుంది. ఏంటి ఏడుస్తూ వచ్చామంటే, జమీందారు గారికి ఏనుగు ఇచ్చేద్దాం అనుకున్న లోపల నా కుండలు పగల కొట్టేసాడండి, నాకు ఆ కుండలు ఇమ్మనండి ముందు తర్వాత ఏనుగిస్తానంటే సమస్య తీరిపోయింది వాళ్ళకి. అయితే విషయం ఏంటంటే పాడైపోయింది మళ్ళీ వస్తుందా, చచ్చిపోయింది వస్తుందా, అదే అడుగుతున్నామంటే ఏదో తేడా. అంటే బలాత్కారుల ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక పిన్నిస్ పడేశారనుకోండి అది ఎంత ఉంటుంది, అది కోటి రూపాయలు మీ దగ్గర వసూలు చేస్తారనమాట వాళ్ళు అవసరం అయితే, మీకున్న ఆస్తిని అంతా రాయం చేసుకుంటారు, పిన్నిస్ ఒకసారి ఇస్తారు మీకు, అది ఎక్కడో పడేస్తారు పిన్నిసే కదంటే అదే కావాలంటారు వాళ్ళు. మొత్తానికి అన్యాయంగా అక్రమంగా ఏదొక విధంగా బలహీనుణ్ణి తక్కువ చేసి వాళ్ళ నుంచి ఆర్జించాలనే ఆలోచన కలిగిన వారే బలాత్కారులు అన్నమాట. బలిమి చేత వీరు సంపాదిస్తుంటారు, అంటే చిన్న సమస్య పెద్ద పరిష్కారం చేస్తుంటారు అన్నమాట. చిన్నదే కానీ పెద్ద పరిష్కారం, అలాంటప్పుడు మనకు అర్థమవుతుంటుంది వీళ్ళు బలాత్కారులని. ఇలాంటి వారి గురించి ఒక ఆయన, ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ, అలాంటి బలాత్కారులు నా కొడుకుల్లోనే ఉన్నారన్నాడు ఆయన. ఎవరు చెప్పం మనం, మన పిల్లోడు అలాంటివాడని చెప్పం మనం, కానీ ఆయన అన్నాడు ఇలాంటి వాళ్ళు నా కొడుకుల్లోనే ఉన్నారు ఇద్దరు అన్నాడు. మొత్తానికి ఎంతమంది అంటే 12 మంది కొడుకులు ఆయనకి, ఇద్దరు అలాంటి వాళ్ళేనట. చూడండి ఆ మాట, ఆదికాండం 49వ అధ్యాయము ఆదికాండము 49వ అధ్యాయము 5వ వచనం చూస్తే, సిమియోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. చూడండి బలాత్కారంతో నిండిపోయినట్టు వాళ్ళు. నా ప్రాణమా వారి ఆలోచన చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు, వారు కోపం వచ్చి మనుషులను చంపేశారు, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల కాలి గుదికాలి నరములను తెగొట్టారు, వారి కోపం వేండ్రమైంది, వారి ఉగ్రత కఠినమైంది, అవి శపింపబడును, యాకోబుల వారిని విభజించేస్తాను, ఇస్రాయేల్ వారిని చెదరగొట్టేస్తానని తండ్రి అంటున్నాడు కొడుకుల గురించి. వీళ్ళిద్దరు చాలా బలాత్కారులు, వీళ్ళిద్దరు ఎద్దులు కాళ్ళు తగ్గొసేసారట నరాలు, చాలామందిని చంపేశారట. ఒక భక్తిపరుడు ఆయన కడుపును ముట్టిన వారు ఎందుకు చేశారు అలాగా అంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటి కారణం అని మనం ఆలోచించగలిగితే, వీళ్ళకి ఒక చెల్లి ఉందండి, 12 మంది అన్నలకి ఒకతే చెల్లి,
ఎలా పెంచుకుంటారు మరి? బాగానే పెంచుకుంటారు కదా. ఇవేం చేసిందంటే ఒకరోజు సంబంధం లేని చోటుకి వెళ్ళింది. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుళ్ళు ఉండాలి. ఏదో తిరణాలు జరుగుతుందట, ఆ చుట్టుపక్కల అమ్మాయిలు వెళ్తున్నారట, నేను కూడా వెళ్తానని చెప్పేసి అమ్మ దగ్గర మారం చేసి నాన్న తెలియకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక దుర్మార్గుడు చూశాడు. ఈమెని చూసి ఆమెని బలిమును పెట్టి బలాత్కరించేశాడు, పాడు చేశాడు ఆమె. అదే మనం చదవగలిగితే 34వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది, ఆది కాండంలోనే. అంటే దేవుణ్ణిలో ఉన్నవారు ఎలా ఉండాలో జాగ్రత్తగా లోకంతో అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోగలుగుతాం. లేయా యాకోబును కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. ఆ దేశము నేలిన హివ్యుడైన హమోరు కుమారుడు శకుమని ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో క్షణించామని అవమానపరిచేశాడు. చూడండి, బలాత్కరించాడు అనమాట ఈ యవనస్తురాలు. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారో తెలుసండి, చదువుదామండి. అదే 34వ అధ్యాయము 27వ వచనం. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి, అంటే ఏం చేశారంటే ఆ ఊరోళ్ళందరినీ చంపేశారండి. మొత్తం అక్కడ ఉన్న జనాన్ని అందరినీ చంపేశారు, పశువులను కూడా నరాలు తగ్గొచ్చేశారు వాళ్ళు మళ్ళీ వీళ్ళని వెంబడించకుండా. చూసారా? ఎందుకంటే వారి సహోదరిని చెరిపినందున అని వ్రాయబడింది అనమాట. యాకోబు కుమారులు వారు అందరినీ చంపారు, ఉన్న చోటుకి వచ్చి ఊరు దోచేసుకున్నారు. పగంటే ఎలా ఉండాలి? చెల్లిని పాడు చేసేటప్పుడు వాడిని చంపేయాలి, అక్కడ తాగాలి కదా. ఊరోళ్ళు చంపేశారట, వాళ్ళు ఏ అన్యాయం వాళ్ళు ఎరగదు. పశువులు ఏం చేసినాయి? వాటి నరాలు కోసేశారు. తర్వాత స్త్రీలను పిల్లలను కూడా అంతమొందించి ఆ మొత్తం ప్రాంతం అంతా దోచుకుంటున్నారు. బంగారం వెండి సంపద అంతా తెచ్చేస్తున్నారండి. చూడండి, వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమి పొలంలోనిదేమి వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను కూడా. మరి వీళ్ళు చేసే తప్పవుదా ఇప్పుడు? చూసారా? వాళ్ళ స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతయు దోచుకునిరి. అప్పుడు యాకోబు సిమ్యోనును లేవిని చూసి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశనివాసులైన కనానీయులలోను పెరిజీలలోను అసహ్యునిగా చేస్త్రి, నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదు అని చెప్పారు. ఎందుకు ఇలా చేశారని తండ్రి ఏడుస్తున్నాడంటే వాళ్ళ దగ్గర. అప్పుడు వాళ్ళు అంటున్నారు, వేషేడలు జరిగించినట్లు మా సహోదరులు ప్రవర్తింపవచ్చునా అంటున్నారు. తండ్రి మీద తిరగబడుతున్నారు. ఎందుకంటే ఇస్రాయిల్లో ఒక నిబంధన ఉంది, ప్రధానమైపోయిన చిన్నదాన్ని ఒకవేళ ఎవరన్నా బలవంతాన్ని చెరిచారనుకోండి వాడిని చంపేయాలి. ఇంకా ఏ సంబంధం చూడలేదు అప్పుడు చెరిపారనుకోండి, ఖచ్చితంగా వాడిని శిక్షించి వాడికిచ్చి పెళ్లి చేయాలి. వాడి దగ్గర నుంచి కొంత సొమ్ము వసూలు చేస్తారనమాట పెద్దలు. వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, ఆ జీవితకాలం అంతా ఇంకా ఆమె తప్ప ఇంకెవరిని చూడటానికి వాడికి ఇంకా అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరికి ప్రదానం చేయకపోతే, అంటే నిశ్చితార్థం కాకపోతే, నిశ్చితార్థం అయితే మట్టుకు అలాంటి స్త్రీతో బలవంతం చేసినందుకు అతన్ని చంపేస్తారు. మనకు తెలుసు ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము. అంటే వీళ్ళకి యాకోబు గారు కూడా కట్టడు కదండి అది. అప్పటికి లేకపోయినా ఈ ధర్మవిధులన్నీ కూడా దేవుళ్ళలో ఉన్నాయి, దేవుని మనసు ఎరిగిన వాడు యాకోబు గారు. అందుకే పిల్లలతో చెప్తున్నాడు కదా ఆయన 22వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము 25వ వచనం చూస్తే, ఒకడు ప్రదానం చేయమని చిన్నదానిని పొలంలో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించినట్లా ఆమెతో శయనించిన మనుషుడు మాత్రమే చావాలి. మాత్రమే వాడిని చంపేయండి, వాడిని బలాత్కరించినందుకు చంపేయండి అంటున్నారు. కానీ అక్కడ చెబుతూ వాడు మాత్రమే చావాలన్నాడు. అదన్నా ప్రధానం చేయబడిన చిన్నదాని విషయంలో చెప్పాడని. కానీ వీళ్ళు ఏం చేశారు? ఊరు ఊరంతా చంపేశారు, శ్మశానం చేసేశారు, పశువులను చంపేశారు. కొన్ని తెచ్చుకోవాల్సింది తెచ్చేసుకున్నారు, బంగారం తెచ్చేసుకున్నారు, సంపద తెచ్చేసుకున్నారు, వాళ్ళ స్త్రీలను తెచ్చేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లల్ని తెచ్చేసుకున్నారు. ఇది యాకోబు గారికి చాలా మనస్తాపం తెచ్చిందండి. వీళ్ళ బలాత్కారులు వీళ్ళు, నా కొడుకులు కాదు, ఇంత దుర్మార్గం చేసేసారు అని ఆయన బాధపడ్డాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఆ శకమనేవాడు కూడా బలాత్కారే,
వాళ్ళ జాతి కాని వారికి సంబంధం లేని దేవుళ్ళు ఉన్న ఒక అమ్మాయిని చేర్చేశాడు. వాళ్ళు చావాల్సినాడే. మరి వీళ్ళు ఇద్దరు పిల్లలు ఏం చేశారు? మళ్ళా లేవి సిమియోనులు చాలా పెద్ద తప్పు చేశారు. అంటే బలాత్కారులు అంటే ఒక చిన్న తప్పు జరిగితే పెద్ద తప్పు చేస్తాడు, ఆ పెద్ద కాస్త పెద్ద తప్పు చేస్తాడు, అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. కక్షలు, కార్పుణ్యాలు, ఇక అంతు చూస్తానంటాం, జీవితాలను పాడు చేసుకోవటం, అన్ని లోక సంబంధమైన విషయాల్లో తమ బ్రతుకులను పనంగా పెట్టేస్తుంటారు అన్నమాట. ఏం జరిగినా అదే జరుగుతుంది. నాకు ఇంకా ఈ విషయంలో నాకు చాలా కోపం వచ్చేసింది అన్నట్టుగా వీళ్ళ కోపం వ్యాండ్రమైందని యాకోబు గారు చెబుతున్నారు. అసలు దేవుడు ఈ బలాత్కారుల సంఖ్య పెరిగిపోయినప్పుడు ఎందుకు పెరిగిపోతారంటే, ఒకటి తప్పు చేస్తే రెండోవాడు ఏం చేస్తున్నాడు? న్యాయం చేస్తాను అనుకుని కొంచెం పెద్ద తప్పు చేస్తున్నాడు. ఆగట్లేదు ఇది. యేసుక్రీస్తు ఏమంటారు? కుడిచెమ్మ మీద కొడితే ఎడమ చెమ్మ చూపించమంటారు. కానీ మానవ నైజం ఏంటంటే, మానవ స్వతహాగా నైజం ఏంటంటే, నన్ను అన్నాడు కాబట్టి నేను అనాలి, నన్ను కొట్టాడు కాబట్టి నేను కొట్టాలి, నాకు నష్టం చేశాడు కాబట్టి నష్టం చేయాలి. అంటే ఆ మనస్తత్వంలో ఉంటాడనమాట మనిషి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడిని ఏమంటామంటే బలాత్కారి అంటారట. ఏమంటారండి? బలాత్కారం. అది ఒక చిన్నదాని విషయంలోనే కాదు, ధన విషయంలో కావచ్చు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో, అవన్నీ చెప్తే సమయం సరిపోదు. అబ్రహాం గారు కొడుకు ఇస్సాక్ గారు, ఇస్సాక్ గారు తన పనివారితో తన తండ్రి అబ్రహాం గారు తవ్వించిన నూతులు అంటే బావిలు తవ్విస్తాడు. తవ్వించిన తర్వాత ఆ దేశం వాళ్ళు వచ్చి ఆక్రమించేసుకుంటారు. బలాత్కారం చేత రాయబడద్దు అక్కడ కూడా. అంటే చూసారు, తమది కానీ వాళ్ళు వచ్చి మాది అంటున్నారు. బలాత్కారం అంటే ఎవరికి చెందిందో వాళ్ళ కాక మిగతా వాళ్ళు లాక్కోవటం, లేదా చేసిన తప్పుకి మాత్రమే శిక్షించక ఎక్కువగా పగలు పెంచుకోవడం. మొత్తానికి ఇది ఎలా ఉంటుందంటే, మనిషి న్యాయం తప్పి జీవించడమే బలాత్కారం. మనిషి న్యాయం తప్పి జీవించడమే బలాత్కారం. ఇది చిన్నగా స్టార్ట్ అవుతుంది, ఇక అక్కడ నుంచి కుటుంబాలు, గ్రామాలు, పట్టణాలు, మండలాలు, చివరికి దేశాల దాకా పాకిపోతుంది అన్నమాట. ఆ దేశస్తుడు మన దేశం వేరు, ఆ ప్రాంతవాడు మన ప్రాంతం, ఆ రాష్ట్రం అండి అది మనది కాదు, ఆ ఊరుడండి మన ఊరు వచ్చి ఇలా చెప్తున్నాడు, ఆ ఇంటోడండి మన ఇంటికి రావాల్సిన పని ఏంటి? చివరికి చూడండి సొంతల దగ్గర కూడా వచ్చేస్తారన్నమాట. ఆ తమ్ముడైతే ఎవడకండి, అన్నయితే ఎవడకి అన్నట్టుగా చూసారు. అంటే ఇదంతా ఏంటనుకున్నారు? బలాత్కారం అని దేవుడు చెబుతున్నారు. ఈ స్వభావం మనసులోకి వచ్చిందంటే ఇదేంటట? బలాత్కారం అంటున్నాడు ఆయన. దేవుడు బైబిల్ గ్రంథంలో రెండు ఉపద్రవాలు చాలా పెద్దవి కలగజేశారు, ఎన్నో కలగజేశారు, కానీ చెప్పుకోదగ్గవి ప్రత్యేకించి రెండు. ప్రత్యేకించి ఒకటి నోవహు జలప్రలయం, రెండు సుదుమ గుమర్రాల వినాశనం. చాలా భయంకరంగా ఉంటుంది. ప్రపంచమంతా నోవహు జలప్రలయంలో ముంచేశాడు ఆయన. సుదుమ గుమర్రా పట్టణస్తుల్ని అగ్నిగంధకాలు గురిపించి కాల్చేశాడు ఆయన. కారణం ఏంటంటే వాళ్ళు కూడా బలాత్కారులు అయిపోయారు. అంటే బలాత్కారం అనేది దేవునికి నచ్చదు. ఆదికాండం 6వ అధ్యాయంలో చూడగలిగితే, ఆదికాండం 6వ అధ్యాయము 11వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి, దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉంది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చింది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేసేస్తాను అన్నాడు ఆయన. చూసారా, భూమి మీద ఎప్పుడైతే మనిషి చెడిపోయి బ్రతుకుతున్నాడో వాడు బలాత్కారి. దేవుడు నువ్వు మంచిగా బ్రతికి బ్రతకాలన్న ఉద్దేశంతో గాలిని, నీటిని, ఆహారాన్ని, ప్రకృతిని యావత్తును మనకు అనుగ్రహించాడు. ఏదైనా ఆక్సిజన్ అందట్లేదు మనకి, హాస్పిటల్కి వెళ్తే ఒక గంట సెలైన్ పెట్టి కొన్ని వేల రూపాయలు తీసుకుంటున్నారు కదా. మరి అది ఉరికినే మనం పీల్చుకుని బ్రతుకుతున్నాం కదా, ఎందుకు ఇచ్చేయడం ఉచితంగా అయినా? మనం న్యాయంగా నడుచుకోవాలని అది కదా అని కోరుకుంటున్నాడు. మేక 6:8లో చెప్తాడు ఆయన, న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనస్కుడుపైన ఎదుట జాగ్రత్తగా ఉండాలి అని. ఆయన మనల్ని ప్రేమించి మనకి సమస్తాన్ని అనుగ్రహిస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే బలాత్కారంతో మనిషి నిండిపోతున్నాడు. సాటి మనిషిని లెక్క చేయకుండా ఒకరికొకరు వ్యతిరేకంగా అలాగా చివరికి చాలా దారుణ పరిస్థితికి వెళ్ళిపోతూ భూమి మీద మనుషులన్న వాళ్ళందరిలోకి వచ్చేస్తున్నట్టు ఈ బలాత్కారపు ఆలోచన. అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు తట్టుకోలేక ఇంకా ప్రపంచాన్నే నాశనం చేసేసి నోవహు కుటుంబాన్ని మాత్రమే బ్రతికించాడు. జలప్రలయం అందుకే కదండి వచ్చింది, భూమి బలాత్కారంతో, భూలోకము బలాత్కారంతో నిండిపోయింది అంటున్నాడు ఆయన. అలాగే సుదమ గుమర్ర పట్టణాలు ఇప్పటికీ కూడా నామరూపాలు లేకుండా ఎందుకు అయిపోయినవి? వారు బాలురు, వృద్ధులు,
స్త్రీలు పురుషులు అందరూ చెడిపోయి ఉన్నారు. చూసారా పాపం అధికంగా జరుగుతుందంటే దాన్ని బలాత్కారం అంటున్నాను అన్నమాట. ఇది నచ్చదాన్ని బలాత్కారులు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఘోరమైన పాపులు. మీకు అర్థమైందండి బలాత్కారులు అంటే ఎవరు? ఘోరమైన పాపులు. అయితే పరలోక రాజ్యానికి ఎవరు వచ్చేస్తున్నారట? బలాత్కారం ఎక్కడికి వచ్చిన వాళ్ళు వస్తాడు? ఎక్కడికి వచ్చినా తోసుకుంటూ వస్తాడు. ఎందుకంటే వాడు నైజమేది లైన్లో రెండు లైనా ఏంటి అంటాడు. బలాత్కారం అంటే చూడండి ఆ ఎదుటివాడిని గద్దించి తన కార్యాన్ని నెరవేర్చుకోవడానికి ముందుకెళ్ళిపోతుంటాడు అనమాట. అసలు ఎవడలా పోతే నాకెందుకు, నేను కరెక్ట్గా నేను అనుకున్నా సాధించాలి అనుకుంటూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు పరలోకానికి వచ్చేస్తున్నారు. పరలోక రాజ్యంలోకి వచ్చారంటే అక్కడికి వచ్చేసినట్టే కదా. మరి పరలోక రాజ్యంలోకి వచ్చేస్తున్నారు, బలాత్కారులు వచ్చేస్తున్నారట. అది ఎవరు చెప్పారు ఆ మాట? యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. పైగా ఎవరు వస్తున్నారట పరలోకంలోనికి? బలాత్కారులు. బలాత్కారులు వచ్చేస్తారు. ఎలా వస్తున్నారు, ఎప్పటి నుంచి వస్తున్నారు అది మనం చూడగలిగితే చూడండి మన జీవితాలు కూడా చాలా అవసరమైన మాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మళ్ళీ చదువుతాం మత్తయి సువార్త 11:12 బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము. అసలు బలాత్కారుడు అనేవాడు ఎక్కడ నివసిస్తాడో తెలుసా? అది కూడా చదువుదాం ఒకసారి. మళ్ళీ వద్దామండి ఇక్కడికి. కీర్తన గ్రంథం 74:20 74:20 లోకంలోనున్న చీకటి గల చోటులు ఆహా చూడండి బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకో. దేవుని నిబంధనని జ్ఞాపకుంటే నువ్వు బలాత్కారం చేయలేవు. కానీ బలాత్కారులు చీకటి గల సామ్రాజ్యాలని వాళ్ళు నెలకొల్పుకుంటారన్నమాట. చీకటి సామ్రాజ్యానికి రాజు అంటాం కదా. అన్యాయం అక్రమం మరో 10 మందిని కొట్టైనా తను బాగుపడాలన్న ఆలోచనతో వీళ్ళు భూమి మీద బ్రతుకుతుంటారు. దేవునికి అసలు నచ్చరు అధిక పాపులు అంటే వీళ్ళే. వాళ్ళు చెడిపోవడం కాకుండా అనేక నుంచి చెడగొట్టేవారిని బలాత్కారులు అంటారు అన్నమాట. ఇలాంటి వారు ఎక్కడికి వచ్చేస్తున్నారట ఇప్పుడు? పరలోక రాజ్యాన్ని. అంటే పరలోక రాజ్యానికి ఎవరు కూడా రావడానికి అవకాశం ఉంది? మనం అనుకుంటూ ఉంటాం నాకెక్కడ వస్తుంది పరలోకం అనుకుంటున్నారు ఎవరైనా మీలో? చెప్పమంటారా విషయం? పరలోకానికి ఎంతటి దుర్మార్గుడైనా వచ్చే అవకాశం ఉంది? అసలు ఎప్పటి నుంచి కలిగింది ఇది అని మనం ఆలోచించగలిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట చదువుతాం. మత్తయి సువార్త 11:12 బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఇంతకీ బలాత్కారులు ఏం చేస్తున్నారు తెలుసండి? స్వాధీనం చేసుకుంటున్నారట వాళ్ళు. ఎవడు ల్యాండ్ మాఫియా తెలుసు మనకి, లేదా ఆస్తి దొంగిలించడం తెలుసు, లేదా బానిసలుగా చేసుకుని బాధపెట్టడం తెలుసు. కానీ అలా కదట పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోతున్నారట వీళ్ళు. చొరబడి వెళ్ళిపోతున్నారట. అంటే గుమ్మం దగ్గర ఉన్న గెంటేసి వెళ్ళిపోతున్నారన్నమాట. ఎలా సాధ్యమవుతుంది ఇది అని ఆలోచించి బలాత్కారులు ఎలా వెళ్ళగలుగుతున్నారు దీనిలోనికి? పాపులు ఎలా వెళ్ళిపోతున్నారు? అనేకులు చెడగొట్టే వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు ఈ రాజ్యంలోనికి అని మనం ఆలోచించాలి. ఏదో ద్వారం తెరుచుకున్నట్టుగా ఉంది ఇక్కడ అలాంటి వారికి. అందుకని మేము ముందు క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, మనం మారి దేవుని దగ్గరకు వచ్చామా, దేవుళ్ళకి వచ్చామా, దేవుళ్ళకి వచ్చిన తర్వాత మార్పు చెందామా? మళ్ళీ అడుగుతున్నాను అదే ప్రశ్న, చెప్పండి కరెక్ట్గా. అంటే దేవుళ్ళకి వచ్చేటప్పటికి ఎలాంటి వారు మనం? ఒప్పుకుంటున్నారా? అంటే మనం కూడా ఎలా వచ్చాం చెప్పండి. ఎవరి గురించి ఎందుకు అంటే మన గురించి ఆలోచిద్దాం. మనం కూడా ఎలా వచ్చాం ఈ రాజ్యంలోనికి? బలాత్కారంతో వచ్చేసావు నువ్వు. అసలు మనకు అవకాశం లేదు ఈ పరలోకానికి. మనం అర్హులం కాదు. పాపులు ఆయన ఎదుటి నిలవలేరు. అది పరిశుద్ధులు వెళ్ళవలసిన మార్గం, పాపులు పోకూడని మార్గం అది. కానీ ఎలా మనం వెళ్ళగలుగుతాం అంటే బలాత్కారంతో వచ్చేసాం మనం. ఎలా జరిగింది ఇది అంటే అవకాశం కలిగిందనమాట మనకి. ఎలా కలిగింది? ఈ లోకానికి యేసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చిన వ్యక్తి, ఒక 6 నెలల ముందు వచ్చిన
వ్యక్తి బాప్తిస్మ నుంచి యోహాను గారు. ఈయన వచ్చిన తర్వాత ఒక ప్రకటన చేయడం మొదలెట్టాడండి. ఈయన వచ్చిన తర్వాత ఒక ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రకటనే ఈ బలాత్కారులకు రాజమార్గం అయిపోయింది. మత్తయి సువార్త 3వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. ఆ దినంలో యందు బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి, చూడండి మీరు ఎక్కడికి వెళ్తాం కాదు వెర్రి మొక్కల్లారా, పరలోక రాజ్యం దగ్గరికి వచ్చేసిందని చెప్పేసాడు సీక్రెట్. అప్పటిదాకా మనిషి ఏమనుకునేవాడు, పరలోక రాజ్యం ఎక్కడోంది మనం ఎలా వెళ్తామండి, అందరిలాగా బ్రతుకుతాం నలుగురితో పాటు అన్నట్టుగా అనుకునేవాడు. కానీ నేను వచ్చి చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా పరలోక రాజ్యం నీకు దగ్గర అవుతుంది, నువ్వు వెళ్తాం కాదు నీకు దగ్గర అవుతుంది. అంటే దగ్గరకు వచ్చిందంటే ఊరుకుంటాడా, దూరంగా ఉంటే కనీసం అందదండి అందుకే వదిలేశానని అంటాడు ఈ బలాత్కారుడు. దగ్గరకు వస్తే వదులుతాడా, చొరబడిపోయాడు అంత అవకాశం చూసుకుని. పరలోక రాజ్యం సమీపించున్నది మారు మనసు పొందులని యోధారణ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏం కావాలట, మారు మనసు అంటే ఏంటండి, మారు మనసు అంటే ఏంటంటే బలాత్కారాన్ని విడిచిపెట్టేయడం కాదండి. ఏంటంటే నీతి కలిగి మార్గంలో నీకు అవకాశం లేదు, కానీ ఇప్పుడు అవకాశం ఉంది వస్తావేంటి అంటే ఈ బలాత్కారుడు వచ్చేస్తారని మనసు మార్చుకోవటమే. అంటే దీంట్లో ప్రయాణించేవాడు దాంట్లోకి వచ్చేస్తారని మనసు మార్చుకోవటమే, మారు మనసు పొందటమే. ఈ రూట్ కాదండి, ఆ రూట్లో వెళ్ళిపోతాను అని ఆలోచించాడు అన్నమాట. ఇప్పుడు బ్రతుకుతున్న ఈ బ్రతుకు కాదు, ఇది కాదు, ఇంకేదైనా మంచి ఆఫర్ ఏదైనా ఉందా. అప్పుడప్పుడు అంటుంటారు కదా, వింటుంటాం డైలాగులు, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, చేస్తే పెద్ద దొంగతనమే చేసి స్థిరపడిపోవాలి, ఈ చిన్న చితక ఎందుకు అన్నట్టు. ఈ బలాత్కారులందరికీ ఒక మంచి అవకాశం వచ్చేసిందని చెప్తున్నాడు యోహాను గారు. ఏంటంటే ఇంకెంతకంటే గొప్ప రాజ్యం ఉండదు, మీరు చీకటి రాజ్యానికి అధినేతలు 74:20 ప్రకారం చీకటిలో నివసిస్తారంటే అర్థం ఏంటి, చీకటి రాజ్యాన్ని నెలకొల్పుకుంటారు. కానీ పరలోక రాజ్యం ఒకటి వస్తుంది దగ్గరికి, మీరేమైనా చూసుకోండి అవకాశం ఉంటే కనుక. ఏం చేయాలంటే ఏం లేదు, ఇది విడిచిపెట్టడం అందులోకి వచ్చేయటం. అలాంటి మనసు మీకు రావాలి ఫస్ట్. అయ్యి బాబా అవకాశం వస్తే ఎందుకు వెళ్ళండి, యెరూషలేము వెళ్ళాలంటే విమానం మీద వెళ్ళాలి తెలుసా మీకు. ఇప్పుడు మనలో చాలామంది చూడాలని ఆశ ఉంటుంది, ఎందుకంటే చదువుతున్నాం కదా ప్రాంతాల కొండలు ఇవన్నీ. కానీ ఎందుకు వెళ్ళలేదు మనం చెప్పండి, ఎందుకు వెళ్ళలేదమ్మా, డబ్బు లక్షల మీద ఉంది కదమ్మా టికెట్, ఎలా వెళ్ళిపోగలం. అదే ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంది వస్తావా అంటే ఎవరైనా, ఎందుకు వెళ్ళవండి, ఇంకంతకంటే ఆనందం ఉంది. యేసుక్రీస్తు వారు నడయాడిన ఆ చోటు చూడాలని ఆశ అందరికీ ఉంటుంది, అయ్యో అర్థం అన్నది ఎలా ఉందో ఏంటో, అది ఖాళీ సమాధానం కళ్ళారా చూడాలి, ఇప్పటికీ ఉంది కదా. ఎందుకంటే డబ్బు దూపు అనేది అవకాశం ఎవరిని ఇస్తే వెళ్తాం మనం. ఈ బలాత్కారులు కూడా అవకాశం మీద వస్తుంది, మరి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ అన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి తెలుసా. వెళ్ళన్నాళ్ళు మరి విమానంలో ప్రయాణం కదండి, ఇష్టపడతాం. అదే ఇక్కడ కూడా యోహాను గారు చెబుతున్న మాట అలాగే అనిపిస్తుంది వాళ్ళకి, పరలోక రాజ్యం సమీపించుచున్నది అంటున్నాడు. ఎలా వెళ్ళగలదు, మారు మనసు పొందితే చాలు వెళ్ళిపోతాం. అంటే నీ ఉన్న స్థితి నుంచి అటు వెళ్ళాలన్న ఆలోచన నీకు రావాలి ఫస్ట్, దాన్ని ఎక్కువ ఇష్టపడాలి, దాని మీద దృష్టి ఎక్కువ పెట్టాలి. నేను అటు మారిపోదాం అనుకుంటున్నానండి అన్న ఆలోచన మారు మనసు అన్నమాట. చూడండి మారు మనసు పొందిన యోధారణ్యంలో ప్రకటించుండెను, ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవల సరళం చేయుడని అరణ్యంలో కేకవే ఒక శబ్దమని ప్రవక్తని యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే. ఇంక యోహాను గారు ఎలా ఉన్నారో చెబుతూ 5వ వచనంలో మనం చూస్తే, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యార్ధను నదీ ప్రాంతంలో వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు. యార్ధన్ నదిలో పాపాలు ఒప్పుకుంటున్నారా, పాపాలు లేకపోతే అంటే చేసినవి ఒప్పుకుంటున్నారా, లేకపోతే ఇంకా మేము మొత్తానికి ఇంకా ఇదిగోనండి మా పరిస్థితి మొత్తం మారిపోయామండి ఇంకా అంటున్నారా, ఇప్పుడు దాకా ఏం చేసావో ఒప్పుకోవాలంతే. మార్పు అనేది ఎలా వస్తుంది చెప్పండి,
అలాగ ఒప్పుకున్నావు అనుకోని కోర్టులోను ఏం చేస్తారు అప్పుడు? ఏమయ్యా ఏంటి నీ మీద దొంగతనం కేసు ఏదో వచ్చిందంటే అప్పుడు అవునండి దొంగతనమే కదా అచ్చ కూడా చేశానండి నేను అన్నాం అనుకోండి, అప్పుడు శిక్ష ఎంత పడుతుంది మళ్ళా? చూసారా అంటే ఒప్పుకోం అక్కడ, కానీ ఇక్కడ ఏంటంటే అధికారం చూడండి ఒప్పుకోవడమే. ఈ మధ్య నేను చాలా పాడైపోతున్నాను అంటున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు మారాలని ఆశ ఉందన్నమాట నీకు, అంతేనే కదా. మనకి ఏదో చేయనొప్పో కాలు నొప్పు తెగ నొప్పి వచ్చేస్తున్నాను కాలు అంటున్నావు అంటే ఎలా పెట్టి అర్థం ఏంటి? తగ్గిపోతే బాగుండనే కదండి. అలాగే నువ్వు ఒకవేళ నీ మనసు మార్చుకుంటే, నువ్వు ఒప్పుకుంటే, నువ్వు చేసినవన్నీ ఒప్పుకుంటే నీకు అధికారం దాంట్లోకి రావడానికి అవకాశం ఉందంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు చూడండి, పాపాలను ఒప్పుకుని ఒప్పుకోవడానికి ఏమైనా కొంచెం తర్ఫీదు అవసరమా? ఏం అక్కర్లేదు. ఏమంటే నేను ఆ రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయాలంటే నువ్వు ఇంతవరకు ఏం చేసావు? ఒప్పుకుంటావా? అస్సలు ఒప్పుకోను నేను. ఒప్పుకోనన్నామంటే దాని అర్థం ఏంటి? ఇంకా చేసే ఉద్దేశం ఉందని. ఒప్పుకుంటున్నామంటే అర్థం ఏంటి? ఇంక ఉద్దేశం లేదండి, అది ఏదో మంచిది వచ్చింది ఆఫర్ ఇంక వెళ్ళిపోతానండి అంటున్నాం. అందుకే చూడండి, ముందు ఒప్పుకొని ఒప్పుకొనుచు యోర్దన్ నదిలో అతని చేత బాప్తిజం పొందుచుండరి. అతడు పరిసయలలోను సద్దుకేలను అనేకులు బాప్తిజం పొందవచ్చును చూచి, అసలు మీరు ఎలా అంటుండ్రా బాబు మీరు వచ్చారంటే అని అడుగుతున్నాడు ఆయన. ఎవరు వచ్చారంటే అక్కడికి బలాత్కారులు వచ్చారు. ఎవరాళ్ళు? పరిసయలు, సద్దుకేలు. సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుని మీ బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. బాప్తిజం పొందడమే కాదు, అంటే నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొందాలి. అంటే నీ పాపాలు ఒప్పుకుని ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి? ఇక పాపం చేయకూడదు. అప్పటి నుంచి చేయాల్సింది ఈ పని. మనం ఏం చేస్తాం తెలుసండి? ఇక పాపం చేయనండి ఇంకా అని బాప్తిజం తీసుకుంటాం. ముందు చెప్పేస్తాం మానేసామని, తర్వాత చెప్ప మీకు మళ్ళీ. అప్పుడు ఒప్పేసుకున్నానండి నా రాజుగారు అడిగారు నీటిలోనా, అప్పుడు చెప్పేశానండి. ఇంక ఇప్పుడు ఏం చెప్పక్కర్లేదు, మళ్ళీ మొదలెడతాం. చూసారా? కానీ ఇక్కడ బలాత్కారిగా నువ్వు రా, నిన్ను ఆయన మార్చుకుంటాడు, నిన్ను ఆయన మార్చుకుంటాడు అంతే. ఇప్పుడు చాలామంది పిల్లల మీద తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చేస్తున్నారు, ఏమంటే ఇటు ఎలా చేస్తున్నాడు, అలా బాప్తిజం పొందినా సరే అంటే ఇటు బలాత్కారిగా రాలేదన్నమాట. ఇటు ఎలా రావాలి? వచ్చేటప్పుడు నీ నిజస్వభావం ఏంటో అలా వచ్చేవలసిందే. కానీ ఏంటంటే నేనేం చేస్తానంటే చెప్పమ్మా ఏమేం చేసావు పాపలు అని అడగట్లేదు, అది సమస్య ఇక్కడ మనకి. అయితే అలా ఒప్పుకున్న తర్వాత ఇవ్వాలి బాప్తిజం ఉంది బైబిల్లో. అమ్మ నువ్వు దేవుని దగ్గర ఒప్పుకో, అమ్మా నువ్వు దేవుని దగ్గర ఒప్పుకో, నువ్వేమేం చేసావో అప్పుడు బాప్తిజం పొందేది కానీ అంటున్నాను నేను. మీరు దేవుని దగ్గర ఏం చేస్తున్నారు? రాజుగారి దగ్గర అయితే మొత్తం ఒప్పుకోవాలి, కానీ దేవుని దగ్గర ఎందుకు లేని సగం ఒప్పుకుంటున్నట్టున్నారు, సగం బ్యాలెన్స్ ఉండిపోతుంది ఇంకానే. ఆ తర్వాత మళ్ళీ నేను అడగను, మీరు చెప్పరు నాకు. కానీ జీవితం ఏమవుతుంది నెమ్మది నెమ్మదిగా మీకు తెలియకుండానే చేజారిపోతుంది. ఎందుకని? మారు మనస్సు అనేది నీ అపరాధాలను ఒప్పుకుని తీసుకోవాలి. అప్పుడు మారు మనసు పొందిన తర్వాత అంటే బాప్తిసంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తుంది. చూసారా? మనం ఎప్పుడైతే మనల్ని మనం సరి చేసుకుంటామో మరలా తప్పిపోతాం. నేనే కదా సరి చేసుకుని మళ్ళీ చేసుకోవచ్చులేండి, నాకు ఇస్త్రీ చేసుకోవడం రాదండి. నిజమే, నాకేమంటారంటే ఏమంటే జత రెండు రోజులు రావాలండి, ఇస్త్రీకి డబ్బులు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు ఇంట్లో. అది నాకు చేసుకోవడం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాను చెప్పండి? రోజు ఒకటి మార్చేస్తాను, నాకు రాదు, ఇప్పుడు ఏం చేయాలి నేను? జాగ్రత్తగా ఉండాలి కదండి. రెండు రోజులు జాగ్రత్తగా వేసుకుంటున్నాను బట్ ఇప్పుడు మన పాపాన్ని మనకు తీసేసుకోవడం వచ్చా? ఎవరు తీయాలి? మరి ఎలా ఉండాలి? ఇస్త్రీ చేసుకోవడం రాని నేను జాగ్రత్తగా ఉంటున్నానంటే రానుండి, మరి పాపం తీసుకోవడం చేత కానీ మనం ఎలా ఉండాలి? ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? పని ఆయనతో కదా. నీ అంతటి నువ్వు మానేసానన్నా ఉంటే నీ అంతటి నువ్వు మొదలెట్టేస్తావు, ఎందుకంటే నువ్వు మానేయగలిగావు కాబట్టి, అంతే కదండి. చూడండి, అప్పుడప్పుడు ఒంట్లో పోగదు మనకి. అప్పుడు ఏం చేస్తామంటే ఏం పోవట్లేదంట, అది ఎందుకు ఈ మొక్క చూడు, ఈ మొక్క నవ్వులు నీకు దెబ్బ తగ్గిపోతుందంటే ఎవడో ఆ మొక్క మనం వేర్లతో సహా నవ్వులేస్తాం. నిజంగానే తగ్గిపోయింది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తామా? మాకు తెలుసులే ఆ మొక్క నవ్వులేస్తే సరిపోద్ది
అంతే కదండి. ఏదో నత్తిరాకి ఏదో ఉండేదండి, అప్పుడు దెబ్బ తగిలితే అన్నీ పిండేసేవారు, మంట వచ్చేది, మాడిపోయేది. ఇప్పుడు చూద్దామంటే కనపడలేదు నాకు, మాడిపోయేది. అప్పుడు చూడండి, దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఏమన్నానే, పొడవలు తెగిందండి ఆ పర్వాలు, నత్తిరాకి పిండేయి పిండే కట్టు కట్టేసేవారు. అది వేసేసి ముద్ద మాడిపోయి. ఇప్పుడు వాళ్ళు తెలియదు కదండి ఇవన్నీ. ఇప్పుడు ఏం చేస్తున్నావు, కొద్ది తెగిందంటే టీటీ అంటున్నాం. ఏంటట టీటీ చేయించాలి ఇప్పుడు అర్జెంటుగా. దానికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతాం, వైద్యుడి దగ్గరికి మనం చేసేసుకోగలం, ఇంజెక్షన్ చేసుకోలేం. చూసారా, ఆ కొంచెం తెలిసిందనుకోండి మనం కూడా చిన్న చిన్న దెబ్బలు లెక్క చేయం కదా. అంటే ఏదైనా మనకు వస్తే దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాం, అవునా కదా. మీలో కొంతమంది మైకి ఇవ్వగానే భయపడిపోయారు, అంటే బాగానే చదువుతారు కానీ ఇప్పుడు చదవలేదు, ఎందుకంటే మార్కులు వేస్తున్నారంట, ఏమో చదవగలను లేదో అని మైకు పట్టుకుని టెన్షన్ పడిపోయారు మీరు. అయితే మీరు చదివినా చదవకపోయినా కూడా మైక్ ఇచ్చుకున్న వాళ్ళు అందరూ కూడా మైక్ ఇచ్చుకోకపోయినా కూడా మీరు ఉదయాన్నే వాక్యానికి మాత్రం లేవాల్సిన వాళ్ళు అయి ఉన్నారు, గుర్తించుకోండి. ఆ నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చారు మీరు. ఎందుకు భయం వేసేసిందంటే టెస్ట్ ఏదో ఉంది, వెనకాల రాస్తున్నారు, పేర్లు అడుగుతున్నారు, మార్కులు అంటున్నారు అని భయపడిపోయారనమాట. అలాగే మన జీవితంలో కూడా చూడండి, మనకు రాని విషయం అంటే మనం ఏదైనా మనం అమ్మో మనం ఇక్కడ నిర్ధారించబడుతున్నాం అనేటప్పటికి భయపడుతుంటాం అనమాట. అలాగే పాపం విషయంలో నీ వల్ల కాదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటే ఆ విషయం నీకు తెలిస్తే, నీ వల్ల అయిపోయింది అనుకోండి ఏం చేస్తావు, ఏం పర్వాలేదులే నాకేం తెలుసులే. పాత నిబంధనలో పాపానికి ఆయన బలిమ్మన్నారు, నిర్దోషమైన గొర్రెపిల్లని. అది ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా, ఆ గొర్రెపిల్ల తల మీద చేతులెట్టేస్తారు, అంటే అర్థమేంటి, నాకు బదులుగా ఈ గొర్రెపిల్ల చచ్చిపోతుంది, నేను చచ్చిపోవాలి అసలు ఈ పాపానికి, ఈ గొర్రెపిల్లని బలిస్తున్నాను, ఇంక ఎప్పుడు పాపం చేయను అని. దాన్ని బలిచ్చిన తర్వాత దాని మాంసాన్ని చేదుకూరతో తినాలట. ఇక పాపం చేయను అని ఒప్పుకోవటం. ఇప్పుడు మనం ప్రభు బలాలు ఎందుకు పాలు పొందుతున్నాం, మనం గుర్తించుకుంటున్న మన జీవితాన్ని మరల యథార్థంగా మనం ముందుకు సాగడానికి. అలాగే వాళ్ళు కూడా ఇక పాపం చేయమని ఒప్పుకునేవారు. కానీ కొన్నాళ్ళకి ఏమైపోయిందో తెలుసండి, ఇది పాపం చేస్తే ఏం చేయమంటారు ఇప్పుడు అడిగేవారు మళ్ళీ వచ్చి యాజకుడి దగ్గర. బలి ఇవ్వాలని కూడా నా బలే కదా ఇచ్చేస్తాం, ఎందుకంటే మాసం కూడా మేమే తింటాం కదా. పాపం చేయడం మామూలు అయిపోయారు, బలిస్తున్నారు మాసం తింటున్నారు, బలిస్తున్నారు పాపం కానీ మాట్లాడలేదు. ఇంకప్పుడు దేవుడు తన కుమారుడిని క్రీస్తుని లోకానికి పంపించాడు పాపములు మాల్పించడానికి. ఇప్పుడు మనకి బలి ఆయన బలే, ఇక వేరే మార్గం లేదు, ఆయనే తీయాలి మన పాపములను, మన అపరాధములను. ఎలా తీయాలి, ఆయన మరణించాలి, ఆయన రక్తం ద్వారా మన పాపములను శుద్ధి చేయాలి. మరి అవకాశం లేదు కదా, మరి అవకాశం లేదు, మరలా బలి లేదంటాడు ఇంకా ఆయన. ఇప్పుడు మనం మరలా తప్పిపోతుంటే ఎలా మరి చెప్పండి, ఇప్పుడు మరలా తప్పిపోతే ఇంక మనం చేసుకోగలమా. అంటే మన ఆలోచన ఎలా ఉందంటే తప్పిపోయినా పర్వాలేదండి ఏదో సెట్ అయిపోదాం. అవును, నీ అంతటి నువ్వు మారిపోయానన్నావు కాబట్టి తప్పిపోయినా మళ్ళా మారిపోదాం అన్న ఆలోచన నీకుంది, మళ్ళా మారిపోదాం అన్న ఆలోచన నీకుంది. కానీ నీ వల్ల అవ్వలేదు, అది ప్రభు వల్ల అయిందంటే మళ్ళా చెడిపోవడానికి ఇష్టపడతామా, మళ్ళా చెడిపోవడానికి ఇష్టపడతామండి. ఇష్టపడ ఇక్కడే చిన్న ప్రాబ్లం వచ్చేసింది మన అందరిలో కూడా. ఈ ఆలోచన నేను మారొచ్చానని అనుకున్నాం కనుక మళ్ళా చేస్తున్నాం, లేదు నన్ను ఆయన మార్చాడు అన్నప్పటికీ భయపడుతుంటాం. మళ్ళీ తేడా వస్తే ఎవరు మార్చాలి, ఆయన మార్చనంటే, ఆయన మార్చనంటే సెల్ ఫోన్ కొనుక్కుంటాం, గ్యారంటీ ఉంటుంది మనకు ఒక సంవత్సరానికి, అది కానీ పోతే బాగు చేసిస్తామంటారు వాళ్ళు. సంవత్సరం దాటిపోయిందంటే ఎలా వాడుకోవాలి దాన్ని, ఇప్పుడు ఇంకా బాగు చేయరు కదా. సంవత్సరం పాటు పడిపోయిన పర్వాలేదు గ్యారంటీ ఉందంటాం మనం, సంవత్సరం దాటితే జాగ్రత్త ఉంటాం ఏదైనా వస్తువు ఏదైనా విషయంలో. అలాగే మనం కూడా ముందటి మన పాపాలను తీసేసిన ఆయన కనుక ఇప్పుడు మరలా వెళ్తే తీస్తాడో తీయడో అది నాకు తెలీదు, అది మీ మీద ఆధారపడి ఉంటుంది, మీ స్వభావం ఎలా ఉంటుందో, విడిచిపెట్టగలుగుతారో విడిచిపెట్టలేరో, ఆయన తీస్తానంటాడో తీనంటాడో, మళ్ళీ జాయిన్ చేసుకుంటానంటాడో వద్దంటాడో, మరి ఆయన ఇష్టం అది. కానీ నేను చెప్పేది ఏంటంటే అడుగు చూడండి, పశ్చాత్తాపడండి మాత్రం చెప్తాం మేము. ఆయన చేతిలో ఉంది కాబట్టి మనం మరలా దాంట్లో చిక్కోకుండా జాగ్రత్త పడాలి. యోహాను గారి కాలం నుంచి ద్వారం తెరుచుకుందంటే అర్థం ఏంటంటే, ఈయన ఎప్పుడైతే పరలోకరాజు సమీపించింది
ఎలా దాంట్లో వెళ్ళడం, మారు మనసు పొందు. ఏం లేదు, నువ్వు ఇప్పుడున్న జీవితం ఇది వద్దని అది కావాలని కోరుకో, ఇది మారు మనసు. మనసు మార్చుకున్నానండి అంటుంటాం. ఏమండి ఏంటి బండి తీస్తున్నారు కదా, సైకిల్ తీసారంటే అని అడిగాను నన్ను. బండి తీస్తున్నారు, కొత్త బండి తీస్తారని పాత బండి అమ్మేశానండి. అమ్మేసిన తర్వాత మళ్ళీ మనకు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి, డబ్బు అవసరం ఏర్పడ్డాయి. అప్పుడు ఏంటి, ఏమీ లేకపోతే అలాగే ఎక్కడికైనా వెళ్దామని సైకిల్ తీసాను. ఆ సైకిల్ మీద తిరుగుతుంటే అందరూ అంటారు కొత్త బండి తీస్తానని, కొత్త సైకిల్ తీసారంటే అంటున్నారు. మనసు మార్చుకున్నానండి. ఏం మార్చుకున్నాను, బండి మీద ఏం తిరుగుతాలే, సైకిల్ మీద తిరుగుతుంది, మనసు మార్చుకున్నాను. అలాగే బలాత్కారంగా ఏముంటాంలే, ఆ రూట్లో వెళ్దాం, నువ్వు మనసు మార్చుకుని వస్తే కనుక నీ బలాత్కారం అంత రూపుమాపుతాడు అంటున్నాడు ఆయన. చూసారా, అంటే వచ్చేటప్పుడు ఎలా ఉండాలన్నమాట, అదే చెప్తుంటాను ఇప్పుడు నేను. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాం మనం, ఇంకొక అరగంటలో చచ్చిపోతామేమో అనుకుంటాం. అలాగుంటేనే గమ్మం చూస్తారు అక్కడ. అలా కాకుండా ఆటోలో అంతా బాధపడిపోయి ఆటో వాడిని వదిలేక పట్టుకోక నేను వెళ్ళిపోతాను హాస్పిటల్ వచ్చేసింది కదా అని ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోమనుకోండి, అంటే అర్జెంట్ సీట్ ఒకటి తీయండి అన్నామనుకోండి, పక్కకుండా పోయి అర్జెంట్ కేసులు ఉన్నాయి అంటాడు ఆయన. అవునా కదా, బాగానే ఉన్నావు కదా అని హాస్పిటల్ దగ్గర అయిందన్నా కొలిదే చూడండి మనకి ఏమైపోతుంటుంది, బ్రతుకుతాను చస్తాను. మొత్తానికి వెళ్ళగానే డాక్టర్ కూడా కంగారు పడిపోతుంటాడు, గమ్మని చూస్తుంటాడు. మనం ఏం చేసామంటే విషయం, మనల్ని మనం బాగు చేసుకుని మార్గంలోకి వచ్చామేమో. అందుకే మరలా నిన్ను వెంటాడుతుంది, అది వెంటాడుతుంది, ఖచ్చితంగా వెంటాడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బాగుపడకుండా వచ్చేసావు, అంటే నువ్వు దాంట్లోకి వచ్చావు కానీ అక్కడ మారుస్తారు నిన్ను. నువ్వు కంగారు పడి బయటకు వచ్చేసావు, ఎందుకంటే ముందే మారిపోయాను కదా అనుకున్నావు, ముందు మారలేదు. విషయం చాలామందికి తెలియట్లేదు, ఎందుకు బాప్తిసం పొందిన తర్వాత దేవుళ్ళు నడుచుకుంటున్న తర్వాత మరలా ఎందుకు మనం లోకం వైపు వెళ్ళిపోతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చేత నువ్వు నీ పాపాలన్నీ కూడా తీసివేయనివ్వలేదు, ఆయన్ని నువ్వు తొందరపడిపోయావు. లేకపోతే నేను ఆల్రెడీ బాగానే ఉంటున్నానండి ఈ మధ్యాహ్నం వచ్చేసావు. చాలా సమస్యలు ఉంటాయి, నాకు చాలా ఆశ్చర్యం. ఏమంటారు తెలుసండి, బాప్తిసం ఇవ్వాలంటే అమ్మా నువ్వు మారు మనసు పొందాలంటారు. నిజమే, కరెక్టే, బాప్తిసం ఇవ్వాలంటే మారు మనసు పొందాలని బైబిల్లో ఉంది. మారు మనసు అంటే ఏంటి అంటే అర్థం అంట వాళ్ళు చెప్పింది ఏంటంటే, పూర్తిగా నువ్వు అన్నీ మానేసాక అప్పుడు నీకు బాప్తిసం ఇస్తాం. పూర్తిగా అన్నీ మానేయగలిగితే ఇంకెందుకు తీసుకోవటం, చూసారా తేడా. అతను ఎప్పటికీ మానలేడు, మాన్పించగలిగిన వాడు ఒకడు ఉండాలి, ఆయనే క్రీస్తు. నీ జీవితం ఎలా ఉందో అలాగే రా, నిన్ను ఆయన బాగు చేసుకుంటాడు. బలాత్కారుగా ఉన్నావు నువ్వు లోకంలో, రా ప్రభు పాదాల చెంతకు. నీకోసం ప్రాణం పెట్టున్నాడు ఆయన, ఆయన రక్తంతో నీ పాపాలను కడిగేస్తాడు, నిన్ను మృదు స్వభావిగా మార్చేస్తాడు. ఇప్పుడు ఆ రాజ్యంలో నువ్వు ఇక పాపం చేయకుండా నివసించాలి. వచ్చేటప్పటికి మాత్రం నువ్వు ఎలా ఉండాలి, పాపిగానే ఉండాలి. చూడండి, ఇంకా ఎన్నో ఉదాహరణలు ఎలా మనం ఆలోచించుకుంటూ వెళితేనే, ఒక సమరయ స్త్రీ ఆయనతో మాట్లాడేటప్పటికి ఎలాంటిది, ఆ తర్వాత ఎలాంటిది చూసారా. ఒక జక్కయ్య ఆయనతో మాట్లాడేటప్పుడు ఎలాంటాడు, ఆ తర్వాత ఎలాంటాడు. ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఎలాంటోళ్ళు, ఆ తర్వాత ఎలాంటోళ్ళు. మనమేమంటాం, నువ్వు మారితే మరి అప్పుడు దేవుడిని నమ్ముకొచ్చు అంటాం మనం. లేదు, దేవుడు నమ్ముకున్నాక మారిపోవాలి. దేవుడు మొదట తెలుసుకోవాలి, ఈ మార్గం తెలుసుకోవాలి. అవునండి, నాకు ఇది కావాలండి అన్న మనసు మీకుంటే చేస్తారు. చాలామంది ఎందుకు రావట్లేదు తెలుసండి, చాలామంది అంటే మానలేనండి, నేను అందుకే రావట్లేదండి, మానేసేగా రావాలంట కదండి అంటారు. నీ అంతట నువ్వు మానేయగలిగేవంటే మళ్ళీ నీ అంతటి నువ్వు మొదలు పెడతావు ఏదైనా సరే, క్రీస్తు నీ చేత మానిపిస్తాడు. నువ్వు మనసు మార్చుకో, నేను ప్రభువుతో నడవడానికి ఇష్టపడుతున్నాను, ఇప్పుడు నా మీద నేను ఆధారపడినాక, నా మీద నేను ఆధారపడితే మళ్ళీ అదే కావాలనిపిస్తుంది, పాద్ది. కానీ ప్రభు మీద ఆధారపడతాను కాబట్టి ఆయన ఏం చెప్తా చేయాలి ఇప్పుడు నేను, అంతేనా కదా చెప్పండి. అంతే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్తా చేయాలి మనం. ఊపిరి పీల్చుకో అంటాడు ఆయన, ఏం చేస్తారు, పీల్చుకోను అంటారా, పీల్చుకుంటా అటు తిరుగు అంటాడు ఆయన, తిరుగుతా. గుప్పుడు బిగించు అంటాడు, నరం దొరకట్లేదండి. అయ్య బాబు పొడిచేస్తారు మేము బిగించను అంటామా, బిగించేలా పెడతాం, నరం చూసి మరీ పొడుస్తాడే. దేనికైనా సిద్ధపడతాం కదా. చాలామంది తెలియక తల్లులు చేసే పొరపాటు కూడా అదే, అమ్మా మరి మీ భర్త గారు ఆయన మారడండి అంటున్నారు, వెళ్ళే ఆయన మారడంట, మీరు మారిపోయారా, మారినోడే కావాలండి పరలోక రాజ్యానికి, ఆయన మార్చుకుంటాడు. ఎవడు నిలబడలేడో తెలుసా,
కాసేపు మారిపోయి కాసేపు మొదలెట్టి కాసేపు మారిపోయి చాలామంది ఉంటారండి వాళ్ళు. పూర్తిగా పాపాత్ములు కాదు సగం సగమే. ఈ సగం సగం కాదు మళ్ళీ సగం సగం చేస్తాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత. అలా ఉండకూడదు మనం ఇప్పుడు, అలా ఉండకూడదు. నేను బాప్తిస్మ తీసుకున్న కొత్తలో నా బ్రతుకు కూడా అలానే ఉంటూ ఉండేది. ఆ తర్వాత దేవుడు నన్ను పరిపూర్ణమైన స్థితికి నడిపించారు. పశ్చాత్తాప స్థితిలోనికి వెళ్ళి నేను నా అపరాధాన్ని ఒప్పుకుని నాయన నా జీవితాన్ని మార్చండి, ఇక నీవు ఎలా అంటే అలా నేను బ్రతకడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడైతే నేను ఆయనతో ఒప్పుకోలు చేసుకున్నానో అప్పటి నుంచి బ్రతుకు మారుతుంది. ఎందుకు అనే మళ్ళీ నేను టీవీ చూసేయగలుగుతున్నాను, ఎందుకు మరలా నాకు సెల్ ఫోన్ అంటే ఇష్టమైపోతుంది, ఎందుకు మరలా నాకు ఈ లోక విషయంలో ఆనందం కలుగుతుంది అంటే ఎందుకో చెప్పనా. బాప్తిస్మ తీసుకునేటప్పుడు నేను మారిపోయిన అన్నయ్య అని అన్నాం అన్నమాట. అంటే నాతో అనలేదు కానీ మనసులో అది ఉంది, నేను మారిపోయిన ఆల్రెడీ నచ్చావు కానీ నువ్వు మారలేదు. నువ్వు మారిపోయినని ఎప్పుడైతే అనుకున్నావో అంతే కదా డాక్టర్ ఉన్నారు, ఈ రెండు చేతులకి దెబ్బలు తగిలేసినాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓ చేతికి చేయించుకుంటాం చూడండి తగిలేసింది అంటాం. ఆయన కట్టు కట్టేటప్పుడు ఇవన్నీ చేసి బాగా ఎక్కువగా ట్రీట్మెంట్ చేసేయడం కూడా మనకి ఏమనిపిస్తుంది, దెబ్బ మాట అలాగ ఉన్నాయి, చేతిలో చచ్చేలాగా ఉన్నాను నేను, ఈ చెయ్యి అసలు ఇవ్వకూడదు దీనికి అనుకున్నాం మనం. ఇప్పుడు ఒక చేయికే చేయించుకుని వచ్చేసాం, ఇప్పుడు నిప్పెట్టిన చెయ్యి డాక్టర్ గారి చేతిలో తర్వాత ఏమవుతుంది తగ్గిపోద్ది, మరి నువ్వు దాచేసుకున్న చెయ్యి ఏమవుతుంది అది ప్రమాదం. అంటే నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో దాన్ని విడిచిపెట్టగలుగుతావు, ఏదైతే ఒప్పుకోలేదో నువ్వు మానేసని అనుకున్నావో దాన్ని జీవితంలో విడిచిపెట్టలేవు. ఇక్కడ అది నేను తరుముతూ ఉంటుంది, అది నేను తరుముతూ ఉంటుంది అన్నమాట. ఇలాగ తరమబడుతున్న వారే క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎందుకండి ఇంకా నా నోట అబద్ధాలు వస్తున్నాయి, ఎందుకండి ఇంకా నా చూపులు మారట్లేదు, ఎందుకండి ఇంకా నేను తప్పు చేయగలుగుతున్నాను అంటే నువ్వు ఒప్పుకునేటప్పుడు సరిగా నువ్వు ఆయన దగ్గర ఒప్పుకోలేదు. కొంతమంది ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత డాక్టర్ గారు చెక్ చేయట్లేదండి, అంత దూరానికి కూర్చోబెట్టి చెప్పండి ఏంటి ఎలా ఉంటుంది అంటున్నాడు ఆయన. మనం ఎలా ఉంటుందో చెప్తే మందులు రాస్తాడు, మనం కొన్ని చెప్పడం మానేసామనుకోండి ఏం చేస్తాడు రాయుడు, అప్పుడు దాన్ని తగ్గుతుంది. అది ఇదే పరిస్థితి ఏర్పడిపోయింది. పరలోక రాజ్యంలోనికి బలాత్కారులు రావడానికి అవకాశం ఉంది, కానీ ఆ తర్వాత ఎలా మారిపోయి వాళ్ళు అది మనం నేర్చుకోవాలి, అది మనం నేర్చుకోవట్లేదు. దీని గురించి యేసుక్రీస్తు చక్కని ఉపమానం చెబుతారండి, అది మనం చూద్దాం. నిజానికి పరలోకంలో ప్రవేశించవలసిన వాళ్ళందరూ నీతిమంతులే మొదటి నుంచి కూడా, కానీ యోహాను గారి కాలం వచ్చేటప్పటికి ఎవరు ఎవరు ఎవరి దగ్గరికి వచ్చేసింది పరలోక రాజ్యం? మనుషుల దగ్గరకు వచ్చేసింది కదా. మీరు సమీపంగా ఉన్నారన్నప్పటికీ బలాత్కారులు ప్రవేశించడానికి అవకాశం వచ్చింది. దీన్ని ఉపమానంగా చెబుతూ యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట మనం చూడగలిగితే, ఒక చోట భోజనానికి వెళ్ళారండి యేసుక్రీస్తు వారు. అక్కడ ఒక ఆయన అంటున్నాడు, ఈ భోజనాలు ఏముంది పరలోక రాజ్యంలో భోజనం చేయడం చాలా గొప్ప విషయం అంటున్నాడు. 14వ అధ్యాయం లూకాసు వార్త 15వ వచనం, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అంటున్నాడు. చూసారా ఎక్కడ భోజనం చేస్తే ధన్యుడట? పరలోక రాజ్యంలోకి వెళ్తే అక్కడ భోజనం చేస్తే అది ధన్యత అండి. అన్నారు కదా ప్రభువారు, మీ హృదయం అనే తలుపు దగ్గర నిల్చుని తడుచున్నాను, తలుపు తీస్తే మీతో కూడా నేను వచ్చి మీ ఇంట్లో భోజనం చేస్తానంటాడు. పరలోక రాజ్యంలో భోజనం చేయడం ఎందుకంటే దేవునితో కలిసి మనం ఉంటాం కనుక గొప్ప విషయం అని చెప్పాడు ఒక వ్యక్తి. అప్పుడు ఆయన అతనితో ఇట్లా అంటున్నాడు, చూడండి ఈ ఉపమానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకుల్ని పిలిపించాడట. విందు కాలమందు అతడు ఇప్పుడు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, సరే మనం ఎవరెవరికైతే కార్డులు ఇచ్చాం వాళ్ళందరినీ పిలిచిరమ్మన్నాడు. మన ఇంట్లో కార్యక్రమానికి ముందు కార్డులు పంచాం కదా, పలానా రోజు విందండి, మరి అందరూ రావాలి తప్పకుండా కుటుంబ సమేతంగా అన్నాం కదా, వాళ్ళందరినీ తీసుకురమ్మని చెప్పేసి పనులను పంపించాడండి. అప్పుడు వారేం చేస్తున్నారట, ఏయో సాకులు చెబుతున్నారట. వాళ్ళందరూ ఏకమనస్తు అంటున్నారట, ఏం చెప్తున్నారు తమ్ముడు నెపములు, ఏవో సాకులు అంటే వద్దునండి, కార్డు ఇచ్చారండి వద్దును, కానీ కానీ ఇప్పుడు నాకు కుదరదండి అంటున్నారన్నమాట. ఎవరైతే రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రావట్లేదు. అసలు బలాత్కారులు ఎందుకు వస్తున్నారంటే రావాల్సిన వాళ్ళు రాలేదు. ఇప్పుడు మనం హైటెక్ హైదరాబాద్ వెళ్దాం అనుకుంటాం, సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి అంటారు, అప్పుడు టిక్కెట్ ఇస్తాడు డ్రైవరు, కానీ అలా ఏ కండిషన్ ఇస్తాడో తెలుసా మీకు, ఎవరు ఎక్కకపోతే మాత్రం మీకు ఉంటుంది, లేదంటే మాత్రం మీరు నిలబడాల్సి వస్తుంది.
స్టాండింగ్ ఉంది వస్తావా అంటాడు ఆయన. నేను అదేంటి అనుకుని ఎక్కేసాను ఒకసారి, తాడేపల్లి గూడెం దాకా నిలబెట్టాడు విజయవాడ వెళ్తుందని. అర్జెంటుకి వెళ్ళిపోవాలని వాక్యానికి అందాలంటే స్టాండింగ్ అన్నట్టు. పర్వాలేదు అండి అన్న, ఇంకా ఏదో అనుకున్నాను, నాకు కంగారు వినపడలేదు స్టాండింగ్ అని. సీట్లో అది ఎట్టండి మరి, సీట్లో ఉండి మరి చెప్పాం కదా స్టాండింగ్ అని అన్నాడు. బండి వెళ్ళిపోతుంది అప్పటికే, ఇంకేం చేస్తాం, నుంచుని ఉన్నాం. అక్కడ ఎవరో దిగితే అక్కడ కూర్చోబెట్టాడు నన్ను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పరలోకరాజు ఫుల్ అవ్వట్లేదు. ఫుల్ అయిపోతే ఇంకొకరికి అవకాశం ఉండదు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రావాల్సిన వాళ్ళు రావట్లేదు అనమాట. ఇప్పుడు అదే చెప్తున్నారు ఇక్కడ ఉపమానం, నెప్పములు చెబుతున్నారట. మొదటివాడు అంటున్నాడట, పొలం కొనుక్కున్నానండి వద్దును కానీ. ఏం కొనుక్కున్నాడట? కొనుక్కున్నాడు. తర్వాత రెండోవాడు ఎడ్లను కొనుక్కున్నాడట. మూడోవాడు పెళ్లి చేసుకున్నాడట. అందుకని ఇప్పుడు రావడం కుదరదు అంటున్నారు వాళ్ళు. 21వ వచనం చదువుతాడు. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానులకు తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, యజమాని కోప్పడ్డట. ఇలా వీళ్ళు ఎలా అంటున్నారని చెప్పి చెప్పేటసరికి కోప్పడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలు, అంగహీనులు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చే, భోజనాలు వేస్ట్ అయిపోతుంది అంటున్నాడు ఆయన. చూసారా, ఎవరు దొరికితే వాళ్ళని తీసుకొచ్చేయండి, పిలిచిన వాళ్ళు అక్కర్లేదు మనకి. వాడు ఎలాంటి వాడు అన్నది ఇక్కడ ఎందుకు చెప్తున్నారు తెలుసు అంటే, కుంటివాడు, గుడ్డివాడు, బీదలని, వీళ్ళందరూ లోపాలు కలిగిన వారు. అత్యధికమైన లోపం ఏంటంటే పాపం. అంటే అవకాశం లేదు వీళ్ళకి దేవుడి రాజ్యంలో రావడానికి. అలాంటి వాళ్ళు రాగలుగుతున్నారు. ఎవరిచ్చారు అవకాశం? దేవుడిచ్చారనమాట. చూసారా, ఇందులోనికి అసలు ఎవండి, మామూలుగా కొంచెం తేడాగా ఉన్నాడు భోజనాల దగ్గర ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తుంటాం? ఈడేంటారు బాబా అవతారంతో వచ్చేసాడు అంటాం మనం. అవతారం కొంచెం తేడా ఉంటేనే పాత బట్టలు వేసుకొస్తే అలా మాట్లాడుతున్నాం. మరి ఇలాంటి బీదవాళ్ళు, భిక్షమడుక్కునేవాళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు వీళ్ళందరూ వస్తే అవి ఎలా ఉంటుందండి? విందుసార్లు అసలు ఎవడన్నా వస్తాడు మంచాడు? అంటే వీళ్ళందరూ ఎవరు ఈ లోపాల గురించి చెప్తారంటే, వీళ్ళందరూ బలాత్కారులు అన్నమాట. ఒక రకంగా వీళ్ళందరూ కూడా అర్హత లేనివాళ్ళు, పరలోక రాజ్యానికి అర్హత లేని వాళ్ళు అంటారు. ఈ వివాహం ఎందుకు అర్హత లేకుండా ఉన్నది ఎవరో చెబుతున్నాడు ఇక్కడ. మనకి పరలోక రాజ్యానికి అర్హత లేని వాళ్ళు ఎవరు అసలు? పాయింట్ బలాత్కారులు, వాళ్ళకి అర్హత లేదు అసలు. ఇక్కడ వివాహ విందుకు అసలు అర్హత లేని వాళ్ళు ఎవరంటే, ముందు వీళ్ళే, ఇప్పుడు చెప్పబడుతున్న వాళ్ళే. మరి అర్హత కలిగిన వాళ్ళు ఎవరంటే, ఎవరికైతే కబురు పంపించారో వాళ్ళు. కానీ వాళ్ళు రాలేదు. ఇప్పుడు అవకాశం ఎవరికి వచ్చింది అంటే, నీతిమంతులు రాలేదు పరలోక రాజ్యంలోకి. ఎవరికి వచ్చింది అవకాశం ఇప్పుడు? బలాత్కారులకు వచ్చింది. అంటే మనకెందుకు వచ్చింది అవకాశం? వెళ్ళాల్సిన వాడు వెళ్ళలేదు కాబట్టి మనకు వచ్చింది అవకాశం. ఆ పిలవడానికి వచ్చిన వాడే యోహాను గారు. ఎందుకు వచ్చాడయ్యా అంటే, రండి పరలోక రాజు వచ్చేస్తుంది, మారు మనసు పొందండి, దాంట్లోకి వచ్చేది కానీ అంటున్నాడు ఆయన. మీకు అర్థమైంది? ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అందుకు వచ్చారు. ఎంత అవకాశం వచ్చేసింది, అర్హతే లేదు మనకి. ఆ విందుకు మనం వెళ్ళిపోతున్నాం. దేని బట్ట తెలుసా? మనం మంచోళ్ళైనందుకు కాదు, వెళ్ళాల్సి వెళ్ళలేదు, అక్కడ ఖాళీగా ఉంది సీటు. అందుకు మనకు వచ్చింది అవకాశం. అది ఫుల్ అయిపోతే మనకి రాదు. అలా వచ్చింది అవకాశం. చూడండి, అప్పుడు అంతటా దాసులు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేస్తాం కానీ ఇంకనూ చోటు ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళందరినీ చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు తీసుకొస్తున్నారు? తీసుకురమ్మన్నాడు ఆయన. ఎందుకే, ఎందుకు? చోటు ఉంది, రావాల్సిన వాళ్ళు రాలేదు. చోటు లేకపోతే వీళ్ళని పిలమంటాడా? అండు. చోటు ఉందగనకే మీ దాకా నా దాకా వచ్చింది మార్గం, గుర్తించుకోండి. చోటు ఉందగనకే వచ్చే మనం ఇంతవరకు. మనమేమో అర్హత కలిగిన వారిని గొప్పవాళ్ళమని కాదు, బాప్తిస్మాలు పొందిన వాళ్ళందరికంటే మనం గొప్పవాళ్ళు, మంచోళ్ళమని కాదు. మన చెడ్డోళ్ళమే, బలాత్కారులమే. కానీ వెళ్ళాల్సిన వాడు వెళ్ళలేకపోయాడు అక్కడికి, అది మనకు వచ్చింది అవకాశం. తప్ప మనకి ఏదో పని ఉండి ఆగిపోయాడు బస్సు ఎక్కటం. ఏమంటే పొలం కొనుక్కున్నాను అంటున్నాడు, ఏమంటే ఎడ్లు కొనుక్కున్నాను అంటున్నాడు, ఏమంటే పెళ్ళండి బాబు అంటున్నాడు. అది సీటు ఖాళీ అలా అంటున్నాం, ఖాళీయే. మరి ఏంటండి కండక్టర్ గారు అంటున్నాం, ఎవరైనా కండక్టర్ గారు? యోహాన్ గారు, వచ్చేయండి పర్వాలేదు, మా యజమాని పంపించండి మమ్మల్ని. అలా వచ్చింది అవకాశం మనకి. మనం ఏం గొప్పవాళ్ళమని కాదు. చూడండి, అదే చెప్తున్నాడు అక్కడ ఆయన. అందుకు యజమాని, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోకి వెళ్ళి
లోపలికి వచ్చుడు అక్కడ వారిని బలవంతం చేయండి. దారిలో పోయేవాడిని కూడా తీసుకొచ్చామన్నాడు. బహుశా మనం ఆ కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు అంగహీనలో ఈ దారిలో పోయేవాళ్ళం అయి ఉంటాం మనం. మనకు వచ్చింది ఇప్పుడు అవకాశం ఇది. ఏలైనగా ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాడు ఆ విషయాన్ని చూడండి, పిల్లవబడిన మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడని మీతో నిశ్చయంగా మళ్ళా వస్తాడు. చోటు ఉండకూడదు అదండి నేను అనుకునేది విషయం. తెలుసండి, ముందు ఎవరినైతే రమ్మన్నాడో వాళ్ళు రాలేదు కదండి. మళ్ళా వచ్చేటప్పటికి వాళ్ళకి చోటు దక్కకూడదు. ఈ లోపల వచ్చేయండి మీరు అంటున్నాడు ఆయన. చూడండి, అంటే మళ్ళా వచ్చారనుకోండి ఆయన ఏమంటాడనమాట, ఖాళీ లేదు వెళ్ళవయ్య అంటాడు. అదేంటంటే పిలిచారు కదా కొంచెం ఆలస్యమైందండి, ఈ లోపల నీ సీట్లో వేరొకరిని కూర్చోబెట్టేశాం. అలా వచ్చాం మనం, అవకాశం ఉపయోగించుకుంటామా లేకపోతే హాయ్ ముందోడు పొలం కొనుక్కుని రాలేదండి అయితే నేను కూడా పొలం కొనుక్కుంటానని వెళ్ళిపోతారా, మనం కూడా పోగొట్టుకుంటే ఇంకోటికి ఇస్తారా అవకాశమేనా? పరలోక రాజ్యం బలాత్కారులతో నిండుతుంది, కానీ అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఆయన సరి చేసుకుంటున్నాడు. ఈ మాట ఎప్పుడైతే చెప్పారో చూడండి, యేసుక్రీస్తు వారు 25వ వచనంలో బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు. ఆహా, ఇదేదో బాగుందండి, భలే మంచి కథ చెప్పారు. ఎలాగండి అని అందరూ వెళ్ళిపోతున్నారు ఆయన కూడా. అప్పుడు వారు తట్టు తిరిగి అంటున్నాడు, ఎవడైనను నా యద్దకు వచ్చి నా తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్మును అక్క చెల్లెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే నాకు శిష్యుడు కాడు. ఎందుకు దాంట్లోకి వచ్చినాడు, ఏమై ఉండాలి శిష్యుడు? ఎలా అవుతాడు? బాప్తిసం పొంది ఆయన అనుగ్రహించిన ఆ కృపలో నిలిచి ఉండాలి కదండి. ఆ ఉన్నోడు ఎలా ఉండాలంటే మళ్ళా పడిపోకుండా ఉండడానికి లోకంలో దేన్ని ఎక్కువ ప్రేమించకూడదంట. చూసారా ఆ తర్వాత మాట 27, మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు. నువ్వు ఏ భారాన్ని కలిగి వచ్చావో దాన్ని విడిచిపెట్టకూడదు. దేవుళ్ళలోకి వచ్చి నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు, ఎలా బ్రతకాలని వచ్చావు, నువ్వు ఎక్కడికి చేరడానికని వచ్చావు, అది వదిలిపెట్టుకోకూడదు. మనమంతా దేవుళ్ళకి వచ్చాం, వచ్చినప్పుడు ఏమైనా తెలుసు, నాకు పరలోకం కావాలండి. ఏం కావాలండి? సరే, పరలోకం కావాలంటున్నావు కాబట్టి ఎలా బ్రతకాలో చెబుతారు, దాన్ని బట్టి బ్రతకాలి. ప్రతి ఆదివారం చూడండి మన పని ఏంటి? ఇంకా ఇక బాప్తిస్మాల గురించి కాదండి, ఇచ్చేసాడు మళ్ళీ బాప్తిస్మ తీసుకోండి చెప్పట్లేదు. బాప్తిస్మ పొందారు సరే, మరి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలి తెలుసా మీకు? వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలి తెలుసా? అది తెలుసుకోవడానికి తరగతులు, అవి తెలుసుకోవడానికి ఆరాధన. అవి ఎలా ఉండాలండి? ఆయనకి నచ్చినట్టుగా ఉండాలి, నువ్వు ఆయన ఎక్కువగా ప్రేమించేటట్టు ఉండాలి. నీ మీద ఆయన ఏ భారం పెట్టాడో, నువ్వేదైతే మోస్తానో ఆ భారాన్ని నువ్వు చివరి వరకు భరిస్తూ ఆయన వెనకాల నువ్వు సాగాలి. అలా నువ్వు ఉన్నప్పుడు అది నీకు సాధ్యమవుతుంది, అప్పుడు నువ్వు పొందుకుంటావు, స్థిరమవుతావు. లేకపోతే నువ్వు మళ్ళీ తొట్టిల్లిపోతావు, ఆ స్థితిలో నువ్వు వెళ్ళకూడదని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మనలో చాలామంది సీట్లు మళ్ళీ ఖాళీ అయిపోతాయేమో, బహుశా బాప్తిజం పొందాం మనకు సీట్ కన్ఫర్మ్ అయింది, మళ్ళీ పోగొట్టుకుంటామా? పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయా లేవో చెప్పండి. ఉన్నాయి, మనకేదో పని తగులుతుంది, దేవుని విడిచిపెట్టుకుంటాం, వాక్యాన్ని విడిచిపెట్టుకుంటాం, మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోతుంటాం. నువ్వు అర్హతను కోల్పోతున్నావు. మరి క్రైస్తవులు ఎందుకండి పెరిగిపోతున్నారంటే, పెరిగిపోతున్నారు ఎందుకు చెప్పనమ్మా? ముందోడు అర్హత పోగొట్టుకుంటే వెళ్ళలేదు, నాకు ఇంకా ఉందనుకుంటున్నాడు. దేవుడేమో వెనకాలడికి అవకాశం ఇచ్చేస్తున్నాడు. ఏమంటే ఏంటంటే నీకు ఉంటుంది సీట్ పో లోపలికి. ఇది వరకు వానపల్లి థియేటర్ లాగనమాట, టికెట్లు అన్నీ అయిపోయండి. పాప మాకు గేట్ కూడా ఎవరు ఉండేవారు, తడికే కదండి, 2 రూపాయలు ఇస్తే లోపలికి వెంటేసేవాడు. సీట్ ఉంటుందా అని అడిగేవాళ్ళు, మళ్ళా పిల్లలం ఉంటుందా నీకు సీట్ వెళ్ళిపోవనివాడు, ఎక్కడ ఉంటుంది అక్కడ. ఇప్పుడు అలాగే వచ్చేసాం మనం, కానీ ఉంటుందా సీట్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని ముందున్నోడు స్థిరంగా లేడు. నాకు ఉందా సీటు? ఉంది. మీకుందా సీటు? ఉంది. ఇప్పుడు ఉన్న మనం ఖచ్చితంగా ఉంటే మనకు పరలోకంలో సీటు ఉంది, లేకపోతే మన బదులు ఇంకొకటి వచ్చేస్తాడు. మనం ఏమనుకుంటామంటే ఇక్కడే ఉన్నాం అనుకుంటాం. జాగ్రత్తగా బ్రతకాలి లోకంలో. అయితే విషయం ఏంటి, ఇక్కడే అపవాది యొక్క శోధన కూడా ఒక చిన్న విషయం చెప్తాను, అయిపోయిందండి ప్రసంగం, ఎక్కువసేపు చెప్తున్నానేమో. ఏంటంటే బలాత్కారులు రావడానికి ద్వారం ఏంటో అపవాది చూశాడు. నేను ఎంతో కష్టపడి వెళ్ళనేమో చెడగొట్టుకుంటున్నాను లోకంలో,
వీళ్ళందరికీనేమో అవకాశం ఇచ్చేస్తున్నారు పరలోకంలో. ఇలా జరగకూడదు ఇది అనుకుని ఏం చేస్తాడంటే అవకాశం ఇచ్చేవని డిస్మిస్ చేస్తుంటాడు అనమాట. లేకపోతే అతన్ని బంధించటం, వాళ్ళకి శ్రమలు తీసుకురావటం ఇలా జరుగుతుంటుంది అనమాట. అపవాదం చేసే పని అది. అంటే ముఖ్యంగా దీని గురించి చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పరలోకరాజ్యం సమీపంగా ఉంది, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఆ స్థితిలో వచ్చే మారు మనసు పొందు, నీ బ్రతుకు మార్చుకో, దేవుళ్ళనికి వచ్చిన తర్వాత ఆయన నిన్ను బాగు చేస్తాడు కదా, నువ్వు వస్తే మారిన తర్వాత నువ్వు మారినట్టుగా బ్రతుకు అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చెప్పేవాళ్ళు, అలాంటి వారు ఎన్నో శ్రమంలో చిక్కుకుంటూ ఉంటారన్నమాట. ఇది అపవాది దాడి. అందుకే ఎందుకంటే స్వచ్ఛమైన వాక్యం కరువు అయిపోతుందంటే ఇలాంటి వాళ్ళు అందరూ మరుగున పడిపోతుంటారు. ఏదో ఒక శోధన, ఏదో ఒక వేదన, ఏదో ఒక చెరలో చిక్కుబడిపోతుంటారు. ఎందుకంటే మనం చూడగలిగితే అవే జరిగినాయి చరిత్రలో కూడా. అపోస్తలుల కార్యములు ఎన్నోసార్లు చూడండి, ప్రజల్లోనికి ప్రవేశించి అపవాది వారిని చిక్కించాలని చూసేవాడు. 4వ అధ్యాయం మనకు 2 అధ్యాయాలు తెలిసి 3000 మంది మారిపోతారు. 4వ అధ్యాయంలో 4వ వచనం చదివితే వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు. ఇప్పుడు ఎంతమంది వచ్చేసారు? బలాత్కారులు దేవుని రాజ్యంలోకి 5000 మంది వచ్చేసారు వాక్యం చెప్పగానే. చూసారా? అంటే వాక్యం ద్వారం తెరిచేస్తుందన్నమాట, వచ్చేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, అక్కడ ప్రజలు అధిపతులు అందరూ చూడండి. 4వ వచనం మొదటి నుంచి చదువుతామండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు దేవాలయపు అధిపతియు సద్దుకేలను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి. ఇదేంటిది? ఇదో రకమైన బలాత్కారం అన్నమాట. వారిని బలాత్కారంగా పట్టుకుని సాయంకాలం అయిన మరునాటి వరకు వారిని కావల్లో ఉంచారు. ఎవరిని పెడుతున్నారు? అపవాది ఎవరిని పెడుతుంది? అపవాది ఎవరిని బలాత్కరిస్తున్నాడు? ఎవరి మీద దాడి చేస్తున్నాడు? అపవాది నీతిగా బ్రతుకుతున్న వాళ్ళ మీదకి. దేవుడు ఎవరికి అవకాశం ఇస్తున్నాడు? బలాత్కారులు అయిపోయిన వాళ్ళు. చూసారా? ఈ పార్టీ ఆయన ఆ పార్టీ ఆయన మీద పెట్టాడు దృష్టి, ఆ పార్టీ ఆయన ఈ పార్టీ ఆయన మీద పెట్టాడు దృష్టి. ఇంతకీ మనం ఏ పార్టీ? మనది ఏ పార్టీ? మారిపోయామా? అయితే మన మీద ఎవరు పెడతారు దృష్టి? ఎందుకు? నువ్వు బలాత్కారుడిగా వచ్చి భలే మారిపోయావు, నేను మళ్ళా బలాత్కారం చేస్తాను, నేను అవసరమైతే అనేక మంది నీ మీదకి తీసుకొచ్చి నిన్ను పట్టించి బంధించి, లేకపోతే ఏదైనా వ్యాధి కలిగజేసి, ఏదైనా బాధ కలిగజేసి నిన్ను మాటలు చెప్పకుండా కట్టిపడేస్తానంటాడు అనమాట. ఇది అపవాది దాడి. బలాత్కారంతో పట్టుకుంటాడు వాడు కూడా. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారు వీళ్ళకి చేసినట్టుగా. 5వ అధ్యాయము 17వ వచనం కూడా చదువుకుందామండి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకేల తెగవారు లేచి మత్సరంతో నిండుకుని అపోస్తలను బలాత్కారంగా పట్టుకుని పట్టణపు చెరసాల్లో ఉంచిరి. అయితే అక్కడ ప్రభుత్వ వారికి సహాయం చేస్తారు. చూసారు? జరుగుతుందంటే జరుగుతుంది. నువ్వు యథార్థంగా నడుచుకుంటున్నప్పుడు నీ జీవితంలో ఏదో శ్రమ, బాధ, ఇబ్బంది కలుగుతుంటాయి అంటే నువ్వు బలపడాలన్నమాట, దేవుని మీద ఆధారపడి. చాలామంది ఏమవుతారంటే కరెక్ట్గానే వచ్చారు రూట్లోకి, బాగానే మారారు, బలాత్కారులే ఇప్పుడు మంచిగా మారారు, కానీ రూట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, వచ్చిన శ్రమను బట్టి మళ్ళా దీన్ని విడిచిపెట్టేసి ఆ భయంకరుడి చేతిలో పడిపోతాం, పోగొట్టుకుంటాం. అలా ఉండకూడదు. శ్రమలు ఎవరికి వస్తున్నాయి చూడండి, ఈ మార్గాన్ని గురించి బోధించే వారు అందరికీ వస్తున్నాయి, ప్రకటించే వారికి అందరం వస్తున్నాయి, నీతిగా బ్రతికే వారు అందరికీ వస్తున్నాయి. క్రీస్తు యేసును సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. 12వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు మొదటి రోజున చదువుదండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుని యాకోబును సంఘములో కొంతమందిని బాధ పెట్టడానికి అంటే ఏం చేసేటట్ట? కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకున్నాడు. అంటే శ్రమ పెడతాడు అనమాట మనకి ఏదోటి. యోహాను సహోదరుని యాకోబు ఉన్నారు అందులో, ఆయన ఏం చేశాడు తెలిసిన ఖడ్గంతో చంపించేసాడట. చూడండి, హేరోదులో దూరాడు అపవాది. చావైనా కోరుకున్నాడు కానీ అడుగు మాత్రం వెనక్కి వెళ్ళేది. ఇంక సీట్ కన్ఫామా కాదా? కన్ఫామ్. అంటే నీ సీట్లో నువ్వు కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు, కదుపు చూస్తారనమాట నేను ఇలాగా. నువ్వు కదిలేవనుకో ఇంకొక నెక్కిస్తారు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు?
బిగిసిపో ఉండాలన్నమాట. ఈయన ఏం చేశాడంటే తలైన పోగొట్టుకుంటుకొని సీట్లో చేయాలంటున్నాడు. ఈయన అయితే నరికేస్తాను, నరికేశారు. కానీ సీట్లో మాత్రం ఆయన ఉండిపోయాడు, ఇంకా సీట్ ఎవరికి ఇవ్వలేరు. అంత ఆలోచనతో ఉన్నావా నువ్వు క్రైస్తవ్యంలో? అంత ఆలోచనతో పేతురు గారిని కూడా పట్టుకున్నారు. ఈయనకి బలధైర్యంగా ఉందండి. సైనికులను పెట్టారు ఈయన దగ్గర, ఒక 16 మందిని పెట్టారు. ఈ 16 మంది కాపలయ్యి ఒకరికే. ఈ పక్కన సైనికులు, ఆ పక్కన సైనికులు సంఖ్యలు వేసేసుకున్నారు. ఈ చేత్తో ఈ పక్కోడు, ఈ చేత్తో ఈ పక్కోడు వేసేసుకున్నారు. ఈయన అంటున్నాడు, ఎవడన్నా నిద్ర వస్తుందని అంటున్నాడు. ఎవడికన్నా నిద్ర వస్తుందండి? ఆయనకి నిద్ర వస్తుంది మరి. ఇప్పుడు సరే పడుకుందామని పడుకున్నారండి. అర్ధరాత్రి దగ్గర దేవదూత వచ్చి, అంటే తెల్లారి దీన్ని చంపేద్దాం అనుకుంటున్నారు, ఆయన తట్టి లేపి అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి వేరే చోటకు పంపించేసేటండి. చూసారా సహాయం ఎలా వచ్చిందో? అంటే నీకు సహాయమైనా వస్తుంది, చావైనా వస్తుంది. భలే ఉంది కదండి, సహాయమైనా వస్తుంది, ఈ మార్గంలో చావైనా వస్తుంది. కానీ సీట్ కన్ఫామ్గా ఉంటుంది. కానీ చావకూడదని కానీ, లేకపోతే శ్రమ పడకూడదని కానీ నువ్వు అనుకుంటే కనుక నువ్వు మరలా బలాత్కారి అయిపోతావు. ఇదివరకులాగా ఆ బలాత్కారుడి చేతిలో పడిపోతావు. నిలబెట్టుకోవాలి మన స్థానాన్ని. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కలుగుతుంటాయి, వస్తాయి. అపవాది యోబు గారు అంతటి భక్తిపరుణ్ణే అడిగి ఏరి కోరి శ్రమ పెట్టడానికి దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాడంటే మనమెంత మనల్ని ఇంకా క్షణక్షణానికి అడుగుతాడు అవసరమైతే. ఇదిగో అటు చూశాడు నాకు అవకాశం, ఇదిగో ఇటు చూశాడు నాకు అవకాశం అంటాడనమాట. శ్రమపడ్డానికి, చావడానికైనా సిద్ధపడాలి, కానీ ఈ మార్గాన్ని విడిచిపెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు అర్హత లేని వాళ్ళు వచ్చాం. అర్హత ఉన్నాడు అనుకోండి, మళ్ళీ పంపించేస్తే మళ్ళీ వస్తారండి, నేను మళ్ళీ మార్కులు సంపాదించుకుని అంటాడు. మనకు మార్కులు లేవు, 0 వచ్చిన సరే ఉద్యోగం ఇచ్చారు మనకి. మళ్ళీ ఇప్పుడు నాకు ఉద్యోగం వద్దంటే మళ్ళీ ఎవరిని ఇస్తాడా? బాగా చదువుకున్నావు అనుకోండి, ఓ ధీమా ఉంటుంది, ఈ జాబు కాకపోతే ఇంకో జాబ్, ఇంకో పరీక్ష రాస్తాను, ఇంకో జాబ్ వస్తాను అంటాడు. ఫెయిల్ అయిపోయినాడుకి ఏమంటుంది చెప్పండి? పట్టుకుని వెళ్ళాడతాడు, అమ్మో నేను అసలు వదలండి దీన్ని ఉద్యోగం, అదే పెరుగుతుందండి జీతం, నాకు ఇంకేదో వద్దండి బాబు అంటాడు. మనందరం ఫెయిల్ అయిపోయాం లోకంలో, ఆయన అవకాశం ఇచ్చారు. ఎలా ఉంటున్నాం ఇప్పుడు మనం? మీ స్థితి మీకు ఇప్పుడు తెలియదు. అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ కూర్చునే దినాలు వస్తాయి. అనేకులు వచ్చి కూర్చుంటారట, ఎందుకంటే ఇలాగొచ్చినళ్ళే వాళ్ళందరూ ఆ స్థానం కోసం ఎదురు చూడండి. తప్పు ఎవరైనా చేయగలరు, మీరేంటి ఎవరైనా చేయగలరు, నేను చేయలేనా? చేయగలరు. కానీ చేస్తే ఏంటి? పోతుంది అధికారం, పోగొట్టుకుంటావు నీ హోదా. అయితే చివరికి ఒక మాట చెప్తాను, నేను ఒక యథార్థ సంఘటన ఒకటి చదివాను. అంటే ఎలాగ అవకాశం ఉంటుంది, చివరి పాయింట్ అనమాట. ఈ పాయింట్ మీకు అర్థమైతే ఎలాగ మనం మరలా అధికారాన్ని పొందుకోగలం, ఒకవేళ తడబడుతున్నామేమో ఎలా నిలబడగలం అనేది మీకు అర్థమైపోతుంది. గొప్ప ధనవంతుడు, ఒక యజమా, ఒక వ్యాపారస్తుడు, క్రైస్తవుడైన చాలా సంపన్నుడు, ఒక్కడే కొడుకు. ఆయన ఆ కొడుకు మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాడు. ఆ కొడుకు కూడా చాలా నెమ్మదస్తుడు, చాలా తెలివైనడు, చాలా జ్ఞానవంతుడు, చాలా వినయంగా ఉండేవాడు, చక్కగా చదువుకుని ఎంతో తండ్రి కోరుకున్న విధంగా బ్రతికేవాడు. అతను నిద్రపోతున్నప్పుడు తండ్రి వచ్చి తలుపు తీసి, నా కొడుకు చాలా గొప్పవాడు అనుకుంటూ కళ్ళల్లో నిలిచిపోయి మళ్ళీ పడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక అర్ధరాత్రి తండ్రి అలాగే పడుకునున్న కొడుకును చూసుకోవడానికి తలుపు తీసేసరికి ఎవడో వచ్చి కత్తితో పొడి చేస్తాడు కొడుకుని. తండ్రి చూసి ఒకేసారి ఆచి భయపడిపోయాడు. వాడు ఎంత పోసి ఎంత లేడు, ఆ కొడుకు వయసు ఎంత ఉంటుంది వాడి వయసును, చిన్నోడు వీడికింత ఏంటి నేర ప్రవృత్తి. వాడిని పట్టుకున్నాడు, కొడుకు చావు బ్రతుకులు ఉన్నాడు, కోమాలోనికి వెళ్ళిపోయాడు, హాస్పిటల్లో పెట్టారు. వీడిని పోలీసులు తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేశారు, వాడిని చెత్త కొట్టేస్తున్నారు జైల్లో. ఎవరు చేయమన్నారు నిన్న పని, ఎందుకు చేసావు అని చిత్త కొట్టేస్తున్నారండి. ఎవరో ఏదో డబ్బులు ఇస్తానన్నారు చంపేయడానికి వచ్చేసాడు. ఆ తర్వాత ఈ కొడుకు నెమ్మదిగా కోలుకున్నాక మీ అబ్బాయి కోలుకున్నాడండి చూస్తున్నాడు అని చెప్పి 4 రోజులు పట్టేసింది. కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా వైద్యం చేస్తున్న బట్టి కోలుకున్నాడు. తండ్రి వచ్చాడు, నాయన
నువ్వు బ్రతుకున్నావు చాలు బాబు, నాకు నీకేం కాదని భయపడకంటే కొడుకు అంటున్నాడు, నాన్న నన్ను చంపడానికి వచ్చాడు కదా, ఆ కుర్రోడు ఎలా ఉంటాడు నాన్న, ఎంత ఉంటాడు అని అడుగుతాడు. చాలా చిన్నోడు రా బాబు, వాడు ఎందుకు వచ్చాడు నాకు అర్థం కట్టదు, ఎవడరాడు అసలు అంటే, ఏది నాన్న ఫోటో చూపించాను అంటున్నాడు. అప్పుడు ఎలాగో వాడు ఫోటో ఒకటి సంపాదించి పట్టుకొచ్చి కొడుకు చూపించారు. ఈడేరా ఇటు చూడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది, 18 ఏళ్ళు కూడా ఉండు వీడికి, ఇటు చూడు ఎంత పని చేసేసాడు అంటే అని చూస్తే ఈ బెడ్ మీద ఉన్న ఈ కొడుక్కి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. వీడు అసలు అనాథలాగా ఉన్నాడు, వీడు వీడు నన్ను చంపడానికి వచ్చాడు. అప్పుడు తండ్రిని ఒక మాట అంటున్నాడు, ఎవడో ఏదో చెప్తే చేసి ఉంటాడు, తెలియజేసి ఉంటాడు నాన్న, వీడిని మనం పెంచుకుందాం నాన్న అంటున్నాడు. ఏం చేస్తాడు చంపడానికి వచ్చినాడు, పెంచుకుంటాడట, పెంచుకుందాం. రే ఏం మాట్లాడుతున్నారు, నువ్వు చంపేయడానికి వచ్చాడరా, అవునన్న, కానీ ఇటు మొఖం చూడండి, ఇటు అమాయకుడు వీడు, ఎవడో ఏదో చెప్తే చేయడానికి వచ్చాడు, వీడు వచ్చి చేసే వయసు అయ్యిడిది, మనం పెంచుకుందానన్న, పాడైపోయాడు. అలా కదరా బాబు, పోలీసులు తీసుకెళ్లారని చిత్త కొట్టేస్తున్నారు, ఊరు శిక్ష పడిపోద్దానికి లేకపోతే చంపేస్తాను బతనేవారు మొత్తానికి అంటే, అలా కదా మీరు విడిపించండి నేను బెడ్ మీద నుంచి, ఇంకా రక్తం ఎత్తు కక్కుతూనే ఉన్నాయి ఆ పోట్లు చెప్తున్నాడు. కొడుకు మాట కాదనలేక పోలీసుల దగ్గరికి వెళ్ళి, బాబు నా కొడుకుని చంపడానికి వచ్చినాడు వీడే, కానీ నా కొడుకు హాస్పిటల్లో చావబ్రతుకుల్లో ఉండి కూడా వీడిని పెంచుకోమంటున్నాడయ్యా నన్ను, కానీ నా కొడుకు మాట నేను కాదనలేను, నాకు వీడిని అప్పగించండి బాబు అని ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి అడిగి, పిచ్చోడవయ్యండి నువ్వు, ఎవడైతే చంపడానికి వచ్చాడో ఆయన తీసుకెళ్తున్నాను మళ్ళీ నీ కొడుకు దగ్గరికి, అంటే నా కొడుకు అదే కోరుకున్నాడు కాబట్టి ఇచ్చేయండి నాకంటే అప్పగించేశారు, కేసు కొట్టేశారు. అక్కడ తీసుకెళ్తే ఆడికి సరిగా ఒంటి మీద బట్టలు లేవు, దెబ్బలు తగిలేసుకున్నాడు, చితక్కొట్టేశారు పోలీసులు. వాడిని భుజం మీద వేసుకుని సాయం పట్టుకుంటూ తీసుకెళ్ళి మళ్ళీ వాడికి కొట్లు కట్టించి వాడికి వైద్యం చేయించి తర్వాత కోలుకున్న తర్వాత వాడిని కూడా ఇంటికి తీసుకెళ్తే వాడు నమ్మేవాడు కాదట, మీ అబ్బాయిని నేను చంపడానికి వచ్చాను, నన్ను చంపేయడానిక కదా మీరు తీసుకొచ్చారు అని వాడట. మరి కాదురా బాబు, వాడు నిన్ను కోరుకున్నాడురా, నేను కోరుకున్నాడు, అందుకే నిన్ను కోరుకున్నా మేము, నువ్వు కూడా నా కొడుకువే, నా యావదాస్తులు నీకు సగం ఇచ్చేస్తాను అంటున్నాడు, నమ్మట్లేదు వీడు నమ్మట్లేదు. అప్పుడు ఆ బిడ్డ కూడా నిన్ను తమ్ముడు అంటాను నేను, నన్ను అన్నయ్య అని పిల్ల, మన ఇద్దరం కూడా ఇదిగో మా నాన్న కొడుకులు ఇక్కడి నుంచి అంటూ మాట్లాడుతున్నప్పుడు వీటికి ఎందుకు బాధ కలిగేసింది, ఎవరినైతే చంపేయడానికి వచ్చానో వాడే నాకు అవకాశం ఇస్తున్నాడు, ఒక వీధి రౌడీలాగా ఎవరేం చెప్తే చేసేసి ఎంతో కొంత ఇస్తే తీసుకుని ఆ పూటకు తాగేసి ఆ పూటకి ఏదో తినేసి తల్లిదండ్రులు లేక బ్రతుకుతున్నాను కదా నేను, ఇంతగా నన్ను ప్రేమిస్తున్నారు తల్లి తండ్రి కొడుకులు, వాళ్ళు చాలా ఎన్నోసార్లు ఎంత మంచిగానో బ్రతకడానికి ప్రయత్నించాడట, వీళ్ళు నన్ను కోరుకుంటున్నారంటే ఇదిగో ఆ అబ్బాయికి తగ్గట్టుగా ఉండాలి, నేను నాకు చదువు రాకపోయినా కనీసం అలా ఉండాలని కొడుకు ఉండలేకపోయాడట, ఎన్నో తెలియకుండా పొరపాటు చేసేసేవాడు ఆ ఇంట్లోను, ఎంతో నష్టం కలిగేసేది వీటి వల్ల. కానీ ఆ తండ్రిగా నా కొడుకుగా ఎప్పుడు, రే నీ వల్ల ఇంకా నష్టపోతున్నారు, నువ్వు నీ బ్రతికింతనా మారదా అని గెంటిలేదట, వాళ్ళ ప్రేమగా ఇంకా దగ్గర తెచ్చుకుంటున్నారట. అప్పుడు మరలా ఒకరోజు తండ్రి, అసలు ఈ చిన్న కొడుకు ఏం చేస్తున్నాడో చూడడానికి వచ్చాడు అర్ధరాత్రి, కొడుకులు ఇద్దరు కదండి ఇప్పుడు మరి ఇంకే, చిన్న కొడుకు ఏం చేస్తున్నాడో చూడడానికి వస్తే వాడు నిద్రపోతున్నాడు, వాడి చేతిలో ఫోటో ఉంది, ఆ ఫోటో ఎవరిదో కాదు సొంత కొడుకుది. ఆ ఫోటో పట్టుకుని చాలా ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు అనమాట, ఆ మంచం అంతా తడిగా ఉంది, ఆ ఫోటో మీద కన్నీటి చుక్కలు కనబడుతున్నాయి, చేతి గుర్తులు కనబడుతున్నాయి, నిద్రపోయాడు. అప్పుడు తండ్రి వచ్చి ఆ ఫోటో చూస్తే కొడుకుది, అది ఎలా తిప్పు చూశాడు, వెనకాల ఒక విషయం రాసుకున్నాడు, నేను నీలా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు, నేను ఇలా ఉండాలని ఆశపడుతున్నాను కానీ నా వల్ల కావట్లేదు అని ఏడుస్తూ ఏడుస్తూ రాసుకున్న మాటలు ఉన్నాయి. ఆ మాటలు చదువుతున్నప్పుడు తండ్రికి కన్నీళ్ళు వచ్చినాయి, అరే వీడు మారడేమో అనుకున్నాను ఇంకా, నేను తప్పులు చేస్తున్నాడు నా కొడుకు గురించి ఉంచుకోవాలనుకున్నాను నేను, కానీ వీడికి మారాలని ఉంది కానీ మారలేకపోతున్నాడు, వీడికి మారాలని ఉంది, ఇంతవరకు ఎంత మేము ప్రయత్నించినా వీడు మారడేమో అనుకున్నాను కానీ నేను వీడికి మారాలని ఉందని ఇప్పుడు నాకు అర్థమైంది, ఎందుకంటే ఇదిగో ఈ వ్రాతే సాక్ష్యం, వీడి కన్నీళ్ళే సాక్ష్యం, కానీ వీడు మారలేకపోతున్నాడు, వీడి స్వభావం మారట్లేదు కాబట్టి వీడు మారే విధంగా నేనే మార్చుకుంటానని తండ్రి ఆ రోజు మొదలుకుని ఆ అన్న ఆ తండ్రి ఇద్దరు కూడా గుండెలకు హత్తుకుని
వాడి జీవితాన్ని మార్చేశారు. మీకు విషయం చెప్పమంటారా? ఆ తండ్రి మన పరలోకపు తండ్రి, ఆ కుమారుడే యేసుక్రీస్తు. ఆయన చంపడానికి వచ్చిన వాడే మనము. మన పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన వారం అయింది, ఆయన చంపుతున్న వారంగా మారిపోయిన వచ్చి మరలా ఈ మార్గంలోనికి. సరే, ఇప్పుడు అయింది అది అయింది, కానీ మన కన్నీళ్ళు, మన హృదయంలోని ఆశ, మారాలన్న ఆశ మనలో ఉంటే కనుక తండ్రి అంటున్నాడు, నీకు మారాలన్న ఆశ ఉంది కదా పోనీ, నువ్వు మారలేకపోతున్నావు, నీ పాపాన్ని విడిచిపెట్టలేవు, మారాలన్న ఆశ ఉందా లేదా? ఉందా? నేనే మార్చుకుంటాను నిన్ను, నేను చెప్పినట్టు వినంతే చాలు, నీ అంతటి నువ్వు మారలేవు, నేనే మార్చుకుంటాను అన్నాడు. సరే, ఇప్పటి వరకు దేవుళ్ళకి వచ్చి మనం మళ్ళీ తప్పిపోతున్నామేమో, కానీ ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీకు మారాలని ఆశ ఉందా అసలు అంటున్నాడు. ఉందా? ఉంటే మన జీవితాన్ని తీసుకెళ్ళని చేతుల్లో పెట్టండి. ఆయనే మలుచుకుంటాడు, ఆయనే మార్చుకుంటాడు, ఆయనే తీర్చిదిద్దుకుంటాడు, తన కుమారుని సారూప్యతలోనికి మలుచుకుంటాడు మనల్ని. మారగలవా? ఆ ధైర్యం మనకుందా? ప్రభువా, నాకు మారదామనుంది, నేను మారుతాను, నన్ను మార్చుకో ప్రభువా. ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఈ అవకాశం నాకు మరల వస్తుందో రాదో నా జీవితంలో, మార్చుకో. ఒకనాడు బలాత్కారిని నేను, వచ్చాను నీ దగ్గరికి, మారు మనసు పొందాను, ఎలా ఉండాలో చెప్పావు నువ్వు ఈ రాజ్యంలో, కానీ నాకు అర్థం కాలేదయ్యా, అనేక సార్లు మరలా అడుగనక్క పడిపోయింది, కానీ నాకు నాలో ఆశ ఉంది మారదామని. మరలా వస్తానని చేర్చుకో అంటే కనుక ప్రభు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ మోకరించి ప్రార్థన చేసుకో. తమ్ముడు మనల్ని ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించినట్లు ప్రార్థన చేసుకుందాం.